నౌ వి కుడ్ ఓన్లీ సే ఇట్స్ ఆల్ యువర్ గ్రేస్ ఇదంతయు ప్రభువా నీ కృప మాత్రమే యు హావ్ కెప్ట్ us అండ్ ప్రిజర్వ్డ్ us త్రూ అవుట్ ది పాస్ట్ ఇయర్ గత సంవత్సరం అంతయు మమ్మల్ని భద్రముగా కాపాడి ఉంచినావు యు హావ్ బ్రాట్ us టు దిస్ న్యూ ఇయర్ ఈ యొక్క కొత్త సంవత్సరంలోని మమ్మల్ని తీసుకొని వచ్చినావు దిస్ ఇయర్ ఆల్సో యు హావ్ ప్రామిస్డ్ టు గో బిఫోర్ us ఈ సంవత్సరం కూడా మా ముందుగా నువ్వు వెళ్తావని వాగ్దానం చేసినావు వి థాంక్ యు లార్డ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ ప్రభువా మా హృదయపూర్వకంగా నీ కృతజ్ఞత చెల్లిస్తున్నాము వి థాంక్ యు ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్ ప్రభువా మా అంతరంగములో నుంచి హృదయపూర్వకంగా ఆ యొక్క స్తోత్రం చెల్లిస్తున్నాము వి ఎంట్రస్ట్ అవర్ సెల్ఫ్స్ ఇంటు యువర్ హ్యాండ్స్ ప్రభువా మమ్మల్ని మేమే మీ హస్తములకు సమర్పిస్తున్నాము ఈవెన్ దిస్ మార్నింగ్ వి వాంట్ యు టు స్పీక్ టు us ఈ ఉదయకాలం కూడా మీరు మాతో మాట్లాడండి అండ్ ప్రిపేర్ అవర్ హార్ట్స్ వి ప్రే ది దాని నిమిత్తం మేము హృదయం సిద్ధపరచవలని ప్రభుని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము ఇన్ జీసస్ నేమ్ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమేన్ లెట్స్ బి సీటెడ్ ప్లీజ్ దయచేసి కూర్చోండి yes as we are sitting please maintain that silence కూర్చునే సమయంలో దయచేసి మౌనంగా శబ్దం చేయకుండా కూర్చోండి The Lord is moving in our midst. దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. And we should honor the presence of God. దేవునికి సన్నిధిని మనం గణపరచవలెను. Before we go to the message, I would like to thank you all for your valuable prayers. నా యొక్క సందేశమునకు వెళ్ళక ముందుగా మీరు నా నిమిత్తమై చేయుచున్న ప్రార్థనలన్నిటి కొరకే నేను దేవునికి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. And our family is a large family. మన యొక్క కుటుంబం మన యొక్క పెంతికోస్ సంఘం యొక్క కుటుంబం చాలా పెద్ద కుటుంబం వి హావ్ గాట్ అవర్ ఫ్యామిలీ ఆల్ ఓవర్ ద వరల్డ్ మన లోకమంతటి కూడా మన యొక్క కుటుంబం ఉంటున్నది అండ్ వి ఆర్ ఏబుల్ టు ప్రెస్ ఫార్వర్డ్ బికాస్ వి ఆర్ ప్రేయింగ్ ఫర్ వన్ అనదర్ మనం ఒకరికొకరు ప్రార్థన చేసుకొని ఉన్నాము గనుకనే మనం ముందుకు కొనసాగిపోతున్నాము అండ్ వి ఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ ఆల్ యువర్ ప్రేయర్స్ మీ యొక్క ప్రార్థనల అన్నిటి నిమిత్తమై నేను ఎంతో దేవునికి కృతజ్ఞుడనై ఉన్నాను అండ్ ఎస్పెషల్లీ వి థాంక్ యు ఆల్ ఫర్ ప్రేయింగ్ ఫర్ అవర్ లేట్ చీఫ్ పాస్టర్ డ్యూరింగ్ హిస్ టైమ్ ఆఫ్ ఇల్నెస్ మన గతించిపోయిన మన ప్రధాన పాస్టర్ పాస్టర్ టి థామస్ గారి నిమిత్తమై మీరందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు దాని కొరకు కృతజ్ఞుడనై ఉన్నాను గాడ్ ఇన్ హిస్ టైమ్ పర్ఫెక్టెడ్ దిస్ వర్క్ అండ్ టుక్ హిమ్ టు గ్లోరీ దేవుడు తన జీవితంలో ఆరంభించిన కార్యమును పరిపూర్ణపరిచి దేవునికి మహిమలో చేర్చుకొని ఉన్నాడు బట్ టిల్ ద లాస్ట్ మోమెంట్ హి వాస్ వెరీ కాన్షియస్ అయితే చివరి వరకు మరణించే సమయం వరకు కూడా ఆయన మన యొక్క స్పృహలో ఉండి మాట్లాడే చనిపోయించున్నాడు వన్ వే ఆర్ ది అదర్ హి వాస్ సర్వింగ్ గాడ్ టిల్ ద లాస్ట్ మోమెంట్ ఆఫ్ హిస్ లైఫ్ అయితే జీవితం యొక్క చివరి సమయంలో కూడా ఆయన సేవ చేస్తూనే జీవించినాడు అండ్ వెన్ హి వాస్ అలైవ్ హి ఆల్వేస్ స్పోక్ అబౌట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఆయన ఎప్పుడైతే వేదన కష్టం బలహీనం ఉంటుందో అప్పుడు దేవుని కృపను గురించి మాట్లాడుచున్నాడు అండ్ టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ ఆల్సో ద లాస్ట్ వర్డ్స్ దట్ హి అటర్డ్ వాస్ గ్రేస్ గ్రేస్ అయితే మరణించే చివరి శ్వాస పీల్చుకునే సమయంలో కృప 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 అని చెప్పి చనిపోయించున్నాడు And we too need that experience. Manam kuda ade anubhavamlo vellavalenu. When we think of the grace of God, death is no more death to us. Manam eppudaithe devuni krupanu gurinchi dhyanistunamo, marnam anedi marname manaku undadu. Even this morning, there may be some of us who are afraid to die. Yude kalamna kontha mandi marninchutaku prayanam chese varu untunnaru. But dear child of God, you must understand that Jesus already has taken that pain of death upon himself priyamaina devunaga janama prabhu yesu christu mundugane nee marna vedanu aina mosiyunnadu therefore there is no more death for us andukoruke ika meedata manaku marname ledu as long as we keep that forgiveness that god gives in our life there is no fear of death mana jeevithamlo devudu anugrahinchina aa yokka unnatamaina స్థితిని అనుభవమును మన మనసులో పెట్టుకున్నట్లయితే మన జీవితంలో ఆ మరణం అనేది అనుభవించదు అండ్ వి కెన్ గో ఆన్ క్లెయిమింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ క్లెయిమ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ప్రతి దినం కూడా ఆ యొక్క కృపను మనము దేవునిద నుంచి మనము పొందుకొనవలను అడిగి పొందుకొనవలను అండ్ పాస్టర్ అవర్ లేట్ చీఫ్ పాస్టర్ హస్ ఇస్ అ వెరీ గుడ్ ఎగ్జాంపుల్ టు ఎవ్రీ వన్ ఆఫ్ us మనం గతించిపోయిన మన ప్రధాన పాస్టర్ గారు
మన ముందు ఎంతో మాదిరిగా అలాగుంటున్నాడు. Shall we all thank God and praise God for the beautiful life that he lived on this earth and having set an example for us. Let's praise God for that. మన ప్రధాన పాస్టర్ గారు గతించిపోయిన వారు మన ముందు ఒక మాదిరి జీవితం పెట్టి పోయించినాడు గనక మనమందరం చేరి దేవునికి స్తోత్రం చేదాము. హల్లెలూయా 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 ఆమేన్. అండ్ రైట్ నౌ ద లాస్ట్ మీటింగ్ ఇన్ బాంబే ఇస్ గోయింగ్ ఆన్. ఈ సమయంలో ముంబై పట్టణంలో కూడా కన్వెన్షన్ జరుగుతుంది. And God is blessing the meetings there too. అక్కడ కూడా దేవుడు కూటములను ఆశీర్వదిస్తున్నాడు. And this week we have got two conventions, one at Tuticorin and the other at Thrissur. ఈ వారం కూడా తూత్తుకుడి త్రిశూర్ అనే రెండు స్థలములో కన్వెన్షన్ జరగబోతుంది. Please continue to pray for the blessings of these meetings. ఈ యొక్క కూటమి నిమిత్తమై మీరు ప్రార్థన చేయాలని నేను కోరుచున్నాను. Praise be to God. దేవ నామ స్తోత్రం కలుగు గాక. This morning's meditation, shall we turn to the book of Revelation chapter 21 verses 9 to 11. ఈ ఉదయకాలము ధ్యాన వాక్యముగా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 9 నుండి 12 వాక్యములు. అంతటా కడపడి ఏడు తెగళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకొని ఉన్న ఏడుగురు దేవదూతల్లో ఒకడు వచ్చి, ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి, ఆత్మవసురునై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపెను. దాని యందలి వెలుగు దగదగ మరియు సూర్యకాంతము వంటి అమూల్య రత్నమును పోలి ఉన్నది. And there came unto me one of the seven angels which had the seven vials full of the seven last plagues, and talked with me, saying, Come hither, I will show thee the bride, the Lamb's wife. And he carried me away in the spirit to a great and high mountain, and showed me that great city, the holy Jerusalem, descending out of heaven from God, having the glory of God. And her light was like unto jasper stone, most precious, even like a jasper stone, clear as crystal. Praise be to God. దేవుని నామ స్తోత్రం కలుగు. Here we read about the city of New Jerusalem. ఇక్కడ నూతన పట్టణం యెరూషలేము అనే పట్టణం గురించి చదువుతున్నాము. New Jerusalem is the city that God is building. దేవుడు కట్టుచున్న ఒక నూతన యెరూషలేము పట్టణం అయినది. In one sense, we can say that we are that city. ఇంకో విధముగా మనం చూసినట్లయితే మనమే ఆ పట్టణమైంటున్నాము. ఎవ్రీ వన్ ఆఫ్ us become part of that city. మనమందరం కూడా ఒక్కొక్కరం కూడా ఆ పట్టణములో మనం భాగస్థులమైంటున్నాము. When the word of God talks about the New Testament church of God, when the word of God talks, దేవునికి వాక్యం అనేది కొత్త నిబంధన కాలం గురించి చెప్పుచున్నప్పుడు, we see that it compares the church of God to various things. దేవునికి సంఘం అనేది అనేక విషయములను పోల్చి మాట్లాడుచున్నది. In some places the church of God is compared to a building. ఒక స్థలములో దేవునికి సంఘం అనేది అది కట్టడమునకు పోల్చి చూపిస్తున్నది. In one place the church of God is compared to the wife. ఇంకొక స్థలములో దేవునికి సంఘం అనేది ద్రాక్ష తోటకు చూపిస్తున్నది. In another place the church of God is compared to a vineyard. ఇంకో స్థలములో దేవుని యొక్క సంఘం అనేది ఆ యొక్క ద్రాక్ష తోట చూపిస్తున్నది. In some places the church of God is compared to the wife. సారీ, ఇంకో స్థలములో దేవుని యొక్క సంఘం అనేది భార్యకు సాదృశ్యము చూపిస్తున్నది. Like this we see so many comparisons are made about the church of God. దేవుని యొక్క సంఘం గురించి అనేక విధములుగా పోల్చి చెప్పబడుచున్నది. And here we read the church of God is compared to that city, New Jerusalem. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే దేవుని యొక్క సంఘం అనేది ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణమునకు చూపిస్తున్నది. And this city is such a glorious city. ఈ పట్టణం అనేది ఎంతో మహిమ చేత నింపబడిన పట్టణం. We must understand the glory of this city. ఈ యొక్క పట్టణం యొక్క మహిమను మనమందరం కూడా గ్రహించవలెను. As we understand the glory of this city, we can understand what God expects from our lives. ఈ పట్టణం యొక్క మహిమను ఎప్పుడైతే గ్రహించగలుగుతున్నావో అప్పుడే మన జీవితంలో నుండి
దేవుడు ఏది ఎదురు చూస్తున్నాడు అనేది మనం గ్రహించగలుగుచున్నాం. ప్రైజ్ బి టు గాడ్. దేవుని నామ స్తోత్రములు. హియర్ దట్ సిటీ హస్ గాట్ సో మెనీ ఇంపార్టెంట్ క్వాలిటీస్. ఈ యొక్క పట్టణమునకు అనేక విధములైన మంచి గుణగణములు లక్షణములు కనబడుచున్నవి. దిస్ హోల్ చాప్టర్ 21 స్పీక్స్ అబౌట్ ద వేరియస్ aspects or qualities of that city. ee oka 21 adhyayam anedi aa pattanamunaku sambandhinchina aneka gunamulanu aneka lakshanamulu bodhisthunnadi. And the description of that city is given to Saint John. ee oka pattanam yokka vivarana anedi parishudhani yohanaku devudu bayil parichunnadu. There were so many others at that time, but in particular God revealed about that city to Saint John. అయితే ఆ దినములో అనేక పరిశుద్ధులు అనేక అపోస్తలు ఉన్నప్పటికీ దేవుడు పరిశుద్ధుడైన యోహానుకే ఈ యొక్క దర్శనం చూపించినాడు. In order to show that city to John, యోహానుకు ఆ యొక్క పట్టణం గురించిన పదం చూపించక ముందు here he says he carried me away in the spirit to a great and high mountain. ఆయనను ఉన్నతమైన ఎత్తైన పర్వతంలోనికి ఆత్మ ద్వారా తీసుకొని వెలిగించినాడు. సో ఓన్లీ వెన్ వి గో టు దట్ గ్రేట్ అండ్ హై మౌంటైన్ వి కెన్ సీ దట్ సిటీ. ఎప్పుడైతే మనం ఆ ఉన్నతమైన ఎత్తైన స్థలమునకు వెలుచున్నామో అప్పుడే ఆ పట్టణము చూడగలుగుచున్నాము. వెన్ యు గో టు ద టాప్ ఆఫ్ అ మౌంటైన్ యు కెన్ సీ ఆల్ థింగ్స్ దట్ ఆర్ అరౌండ్ యు. నువ్వు ఎక్కడైనా సరే ఒక ఉన్నతమైన ఎత్తైన కొండ మీదకి స్థలమునకు వెళ్ళినట్లయితే అక్కడ నుంచి ఆ కింది భాగంలో ఉన్న పట్టణమునంతా చూడగలుగుచున్నావు. హి వాస్ క్యారీడ్ అవే బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయనైతే ఆత్మ చేత పైకి కొనుపోబడి ఉంటున్నాడు. ఓన్లీ దోస్ హు ఆర్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కెన్ అండర్స్టాండ్ అబౌట్ దిస్ సిటీ న్యూ జెరూసలేం. ఎవరైతే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడి ఉంటున్నారో వారే దేవుని యొక్క పట్టణం గురించి గ్రహించగలుగుచున్నారు. దట్స్ వై ఇన్ ద పాస్ట్ ఫ్యూ డేస్ వి హావ్ బీన్ ఆల్వేస్ హియరింగ్ హౌ వి షుడ్ రిసీవ్ ద బాప్టిజం ఆఫ్ ద హోలీ స్పిరిట్. అందుకొరకే కదా ఈ దినముల్లో పరిశుద్ధాత్మను గురించిన బాప్తిసం ఎలాగ పొందవాలని మనం బోధింపబడినది. When we receive the baptism of the Holy Spirit, we come into Christ, as we heard last night. రాత్రి నిన్నటి రాత్రి కూడా పరిశుద్ధాత్మే అభిషేకం పొందడం ద్వారా ఎలాగ క్రీస్తులోనికి వచ్చినామనేది బోధింపబడినది. Praise be to God. దేవుని నామ స్తోత్రం. And in Christ we can see all that God has for us. మనం యేసుక్రీస్తునందు ఉన్నట్లయితే దేవుళ్ళు ఉన్న సమస్త కార్యము మనం చూడగలుగుచున్నాం. As we heard last night, the whole plan of humanity is found in Christ Jesus. అయితే నిన్నటి రాత్రి మనం విన్న ప్రకారముగా మానవ జాతికి ఉన్న సమస్త కార్యములన్నీ కూడా క్రీస్తులో కనబడుచున్నట్లుగా చూస్తున్నాం. అండ్ వి ఆల్సో హర్డ్ హౌ దట్ ద హోల్ ప్లాన్ ఆఫ్ గాడ్ ఇస్ టు మేక్ మ్యాన్ పర్ఫెక్ట్ ఈవెన్ యాస్ గాడ్ ఇస్ పర్ఫెక్ట్. దేవుడు ఏ విధంగా పరిపూర్ణుడిగా ఉంటున్నాడో అలాగే మానవ జాతి అంతా కూడా ఎలాగో పరిపూర్ణత చెందవాలని మనకు బోధింపబడినది. అండ్ యాస్ ద లార్డ్ డస్ దట్ వర్క్ ఆఫ్ మేకింగ్ యాస్ పర్ఫెక్ట్, దేవుని యొక్క పరిపూర్ణమనే కార్యము మన జీవితంలో జరుగుచున్నప్పుడు we see that hope is laid up for us in heaven. ఆ యొక్క నిరీక్షణ అనేది పరలోకమందు భద్రపరచబడినట్లుగా చూస్తున్నాం. Though we are on this earth, but all our hope and possessions are in heaven. మనము భూమి మీద జీవిస్తున్నప్పటికీ సరే మన యొక్క నిరీక్షణ మన యొక్క స్వాస్థ్యం అనేది పరలోకమందు భద్రపరచబడినట్లుగా చూస్తున్నాం. Every work the Lord does in our life produces something through us. మన యొక్క జీవితంలో ప్రతి ఒక్క కార్యము ఏదో మన ఇద్దరు నుండి కలగజేయటకే దేవుడు క్రియ చేస్తున్నాడు. But those things are kept in heaven for us. అయితే అవన్నీ కూడా పరలోకంలో మన నిమిత్తమై అది భద్రపరచబడి ఉన్నది. That's why when we read about God's people, మనం దేవుని యొక్క ప్రజల గురించి చదివినప్పుడు what does the word of God say? దేవుని యొక్క వాక్యం ఏం బోధిస్తుంది? We are like pilgrims and strangers. మనము యాత్రికులము, మనము పరదేశులము అని వాక్యం బోధిస్తుంది. When you look at the pilgrim, he will not have much thing, much possession with him. అయితే యాత్రికునికి తన జీవితంలో ఏ స్వాస్థ్యం తన తోడుగా ఉండడం లేదు. He will just try to keep the minimum that he needs. తనకు కావలసిన అవసరములు కొద్ది మాత్రమే తనతో ఉంచుకున్నట్టుగా చూస్తున్నాము. So also we as God's people, we are like pilgrims
on this earth. అందుకొరకు దేవునికి జనమైన మనము ఈ భూమి మీద జీవించినంత కాలము మనం యాత్రికులము పరదేశులమై ఉన్నాము. We are like strangers in this world. ఈ లోకములో మనం పరదేశులుగా జీవిస్తున్నాము. When others look at us, they will say he looks very strange. మన వేరే వారు ఎవరైనా మనం చూసినట్లయితే ఆయన ఒక పరదేశిగా కనబడుతున్నా అని చెప్తున్నారు. They look very strange, something new. ఆయన ఏదో ఒక క్రొత్తగాను ఒక వింతగా ఈ వ్యక్తి కనబడుచున్నాడే అని మనుషులు మాట్లాడుతున్నారు. When the people of the world look at us, they see they don't look like us, they look very strange. అయితే ప్రజలు మనల్ని చూసినప్పుడు వారు ఒక వింతగా లేకుండా ఒక ప్రత్యేకమైన మనిషిని చూసినట్టుగానే మనల్ని చూస్తున్నారు. So God's people are strangers in this world. దేవునికి జనులందరూ ఈ లోకములో పరదేశులుగానే జీవిస్తున్నారు. That's why God has brought us into Christ. అందుకొరకే దేవుడు మనందరిని క్రీస్తులోనికి తీసుకొచ్చినాడు. God has brought us into the Spirit. Has brought us into the Spirit. దేవుడు మనను ఆత్మలోనికి తీసుకొచ్చినాడు. Once we are in the Spirit, we don't belong to this world. ఎప్పుడైతే మనం దేవునికి ఆత్మలోనికి వచ్చినామో మనం ఈ లోక సంబంధలము కానే కాదు. As we read in Colossians 3rd chapter, కొలొస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, what does the word of God say? దేవునికి వాక్యం ఏం బోధిస్తున్నది? If you are risen with Christ, మీరు క్రీస్తుతో కూడా లేపబడి ఉన్నారు, then seek those things that are above. పైనున్న వాటినే మీరు వెతుకుడిని చెప్తున్నాడు. And don't seek for the things that are on this earth. భూ సంబంధమైన వాటి కొరకు మీరు వెతుకుడి అని చెప్తున్నాడు. Read Colossians 3:1 please. 3వ అధ్యాయము 3వ వచనం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. If he then be risen with Christ, seek those things which are above, where Christ sitteth on the right hand of God. So we must seek those things that are above. పైనున్న వాటినే మనం వెదుకుచుండవలెను. And which is the place above? ఆ యొక్క పైనున్న స్థలం ఏమిటి? That is the throne of God, where Christ is sitting with God. క్రీస్తు కూర్చున్న ఒక సింహాసనం, తండ్రితో కూర్చున్న ఒక స్థలమును గురించి బోధిస్తుంది. We must look up to the throne of God. మనము దేవునికి సింహాసనం చూడవలెను. As we look to the throne of God, we will be only desiring the things that are found there. మనం ఎప్పుడైతే దేవునికి సింహాసనము చూస్తున్నామో అందులో ఉన్న కార్యములను మనం తేరి చూడగలుగుతున్నాము. This throne of God is found in New Jerusalem. ఈ యొక్క సింహాసనం అనేది నూతన యెరూషలేము పట్టణంలో ఉన్నది. This throne of God can be called by so many names. ఈ యొక్క సింహాసనమునకు అనేక పేర్లు పెట్టబడి ఉన్నది. This throne of God is also called Zion. ఈ యొక్క సింహాసనమే సియోన్ అని పిలవబడుచున్నది. It's also called New Jerusalem. నూతన యెరూషలేము పట్టణం అని పిలవబడుచున్నది. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. So we must look at that New Jerusalem or Zion and always desire for the things that are found there. ఎప్పుడైతే ఆ యొక్క నూతన యెరూషలేము పట్టణం గురించిన ఆసక్తి కలిగి ఉంచినావో అందులో ఉన్న కార్యములను వెతుకొనగలుగుచున్నావు. And that's the reason why God has filled us with the Holy Spirit. అందుకొరకే దేవుడు మనల్ని పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపి ఉన్నాడు. Those who have received the baptism of the Holy Spirit, they can see the things that are at the right hand of God, where Christ sitteth. పరిశుద్ధాత్మ అభిషేకం చేత ఎంతమంది నింపబడినారు? దేవకుమారుడు యేసు ప్రభు తండ్రి కృపాశ్రయంలో కూర్చున్న విషయంలో చూడగలుగుతున్నారు. But those who don't have the Spirit of God, they will be only able to see to a certain height. ఎంతమందికి అయితే పరిశుద్ధాత్మ అభిషేకం లేదో వారు ఒక కొలత వరకే ప్రభు కార్యములు చూడగలుగుతున్నారు. But they will not be able to see clearly the things that God is preparing for us. అయితే దేవుడు వారి నిమిత్తమై ఏర్పరచబడిన కార్యములు, సిద్ధపరచబడిన కార్యములు వారు తేటగా చూడలేకపోతున్నారు. When we are not able to see clearly those things, we will be attracted by the things of this earth. ఎప్పుడైతే మనము పరలోకమందున పైనున్న కార్యములను తేటగా చూడలేకపోతున్నామో అప్పుడే లోక కార్యములు మనల్ని ఆకర్షించుచున్నవి. Today are you being attracted by the things of the world? ఈ దినము లేకుండా ఈ దినములలో నీవు ఈ లోక సంబంధమైన కార్యముల చేత ఆకర్షింపబడుచున్నావా? Search and see what are the things that are attracting you.
నిన్ను ఈ లోకములో ఏ కార్యములు ఆకర్షించినవని పరీక్షించుకొనుము. ఓ యు కమ్ ఇంటూ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నీవు దేవునికి ఆత్మలోనికి రావలను. అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ లిఫ్ట్ యు అప్ టు ఎ హైయర్ గ్రౌండ్. ఎప్పుడైతే దేవుని ఆత్మలో ఉంటున్నావో దేవుని ఆత్మ ఉన్నతమైన స్థలములోనికి నిన్ను తీసుకొని వెళ్ళుచున్నది. అండ్ ఫ్రమ్ దేర్ యు కెన్ సీ ఆల్ థింగ్స్ దట్ గాడ్ ఇస్ ప్రిపేరింగ్ ఫర్ యు అండ్ మీ. అక్కడ నుండి నీ నిమిత్తమై నా నిమిత్తమై సిద్ధపరిచిన కార్యములన్నీ నువ్వు తేటగా చూడగలుగుతున్నావు. అండ్ వెన్ వి ఆర్ ఇన్ ద స్పిరిట్, మనం ఎప్పుడైతే ఆత్మలో ఉంటున్నామో, వి ఆర్ యునైటెడ్ విత్ ద చర్చ్ ఆఫ్ గాడ్, వి ఆర్ యునైటెడ్ విత్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. మనం దేవునికి సంఘముతోను దేవునికి పరిశుద్ధమైన సేవకులతోను మనం ఐక్యత కలిగి ఉంటున్నాము. As we read in 1 Corinthians chapter 12 verse 13, మొదటి కొరింథీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం మనం చదివినప్పుడు, there we are all made to drink of that same spirit and we are united in that one body. మనము ఒకే ఆత్మను పానీయం చేసినాము, మనము ఒకే శరీరముగా మార్చబడినామని చెప్తున్నాడు. The spirit of God brings us as a body of Christ. దేవుని యొక్క ఆత్మ అనేది మనందరిని క్రీస్తు సంఘములోనికి తీసుకొని వస్తున్నది. And that body is called the church of God. ఆ శరీరమే దేవుని యొక్క సంఘం. This building is not the church of God. ఈ యొక్క కట్టడం అనేది దేవుని సంఘం కాదు. It is God's people who are filled with the spirit. They are united as a church of God. దేవుని యొక్క ప్రజలందరూ కూడా ఆత్మ చేత ఐక్యపరచబడి దేవుని యొక్క సంఘంగా పిలవబడుచున్నారు. And God also gives apostles and prophets in order to unite them. మనను ఐక్యపరచగాను దేవుడు అపోస్తలను ప్రవక్తలను ఇచ్చినాడు. ఇన్ ఎఫెసియన్స్ సెకండ్ చాప్టర్, ఎఫెసి రాసిన పత్రిక 2వ అధ్యాయము వర్సెస్ 19 అండ్ 20, 19 20 వాక్యం చదివినప్పుడు, వి రీడ్ దట్ వి ఆర్ నో మోర్ స్ట్రేంజర్స్ అండ్ పిల్గ్రిమ్స్. మనం ఇక మీదట పరదేశులను మనం యాత్రికులుగా ఉండడం లేదు. ఇన్ వన్ ప్లేస్ ఇట్ సెడ్ వి ఆర్ స్ట్రేంజర్స్ అండ్ పిల్గ్రిమ్స్. ఒక స్థలములో మనం పరదేశులము యాత్రికులము చెప్పబడుచున్నది. బట్ హియర్ ఇట్ ఇస్ సెడ్ వి ఆర్ నో మోర్ స్ట్రేంజర్స్. అందుకొరకు ఇక మీదట మన పరదేశులమై ఉండక, వి ఆర్ నో మోర్ స్ట్రేంజర్స్ అండ్ ఫారినర్స్. మనము పరజనులను పరదేశులమై ఉండక, బట్ వి ఆర్ ఫెలో సిటిజన్స్ విత్ ద సెయింట్స్ అండ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఆఫ్ గాడ్. మనము దేవుని యొక్క ఇంటి వారితోను దేవుని యొక్క ప్రజలతోను మనం ఏక మనస్కులమై ఉంటున్నాము. అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ హెవెన్. మన యొక్క పౌరస్థితి అనేది పరలోకంలో ఉన్నది. అవర్ సిటిజన్షిప్ ఇస్ ఇన్ న్యూ జెరూసలేం అండ్ జయన్. మన యొక్క పౌరస్థితి అనేది నూతన యెరూషలేం పట్టణము సియోన్ లో ఉంటున్నది. దో వి ఆర్ ఫారినర్స్ అండ్ స్ట్రేంజర్స్ టు ద పీపుల్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మనము పరదేశంగాను యాత్రుగా కనబడినప్పటికీ, బట్ యాజ్ ఫార్ యాజ్ సెయింట్స్ ఆఫ్ గాడ్ ఆర్ కన్సర్న్డ్ వి ఆర్ ఆఫ్ ద సేమ్ కంట్రీ. అయితే పరిశుద్ధుల విషయంలో మనం చూడతే మనమందరం కూడా ఒకే దేశమునకు సంబంధించిన వారు. అండ్ యు నో వెన్ యు సీ యు కెన్ అట్ వన్స్ నో దెం దట్ దిస్ పీపుల్ బిలాంగ్ టు ద సేమ్ కంట్రీ. అయితే కొంతమంది మనం చూసిన వెంటనే వారు ఆ దేశంకు సంబంధించిన వారు అని మనం గుర్తుపట్టగలుగుతున్నాం. ప్రైజ్ బి టు గాడ్. దేవుని నామ స్తోత్రములు. వన్స్ సంబడీ వాంటెడ్ టు కమ్ ఫ్రమ్ ఓవర్సీస్ టు ద ప్లేస్ వేర్ ఐ వాస్ సర్వింగ్. సేవ చేస్తున్న మీ స్థలంలో వేరే ఒక ప్రాంతం నుంచి ఒక పరదేశిగా బిలీవర్ వాంటెడ్ టు కమ్. విశ్వాసి రావాలని తెలుస్తున్నాడు. సో యూ రోట్ టు మీ, పాస్టర్ సెండ్ సంబడీ టు మీట్ మీ అట్ ది ఎయిర్పోర్ట్. పాస్టర్ గారు నన్ను ఎవరైనా కలుసుకుంటే గాను ఎయిర్పోర్ట్ కు పంపించమని అడుగుతున్నారు. బట్ హీ డిడ్ంట్ సెండ్ ఎనీ ఫోటోస్. అయితే వారు ఎటువంటి ఫోటోలు పంపించడం లేదు. హీ డిడ్ంట్ గివ్ ఎనీ డిస్క్రిప్షన్. ఎటువంటి వివరణ వారు చెప్పడం లేదు. ఆల్ వీ నో వాస్ హిస్ నేమ్. అయితే పేరు మాత్రమే తెలుసు. సో ద బ్రదర్ హూ గోస్ టు ది ఎయిర్పోర్ట్, ఐ టోల్డ్ హిమ్ హౌ ఆర్ యూ గోయింగ్ టు ఫైండ్ ఇట్. అయితే నేను ఆ సోదరుని చెప్తున్నాను, ఒకవేళ ఆ వ్యక్తి వచ్చిన నువ్వు ఎలా గుర్తుపట్టగలడు? హి సెడ్ పాస్టర్ డోంట్ వరీ, వి నో అవర్ బిలీవర్స్. అప్పుడు ఆ సోదరుడు చెప్తున్నాడు, పాస్టర్ గారు మీరు ఏం చింతపడకండి, మన సహోదరుల గురించి మనము సులభంగా గుర్తుపట్టగలము. దే కెన్ బి ఎనీ కంట్రీ, బట్ ద వన్ లుక్ వి నో దే అవర్ బిలీవర్స్. అయితే నువ్వు ఏ దేశం సంబంధించినప్పుడు సరే వారు మన ప్రజలు అని గుర్తుపట్టే ఒక అవకాశం ఉన్నది. యు లుక్ ఎట్ దెం, యు నో వెదర్ దే ఆర్ బిలీవర్స్ ఆర్ నాట్ బిలీవర్స్. నువ్వు ఎప్పుడైతే వారిని చూడగలుగుతున్నావో నువ్వు వారు విశ్వాసులా కాదా అనేది గుర్తుపట్టగలము. ఐ ఆస్క్ దట్ బ్రదర్ హౌ కెన్ యు ఫైండ్ అవుట్. మళ్ళీ తిరిగి అడిగాను, నువ్వు ఎలా గుర్తుపట్టగలవు? హి సే యు లుక్ ఎట్ దెం, దే వోంట్ బి ఎనీ జ్యువెలరీ. అయితే వారు చూసిన వెంటనే వారికి ఎటువంటి ఆభరణములు ఎటువంటి నగలు వారి చేతిలో వారి ఒక మెడలో ఉండవు. దట్ ఇస్ వన్ సైన్ దే అవర్ బిలీవర్. ఒక విధంగా వారు మన విశ్వాసాన్ని గుర్తుపట్టవచ్చును. యు లుక్ ఎట్ దేర్ ఫేస్, దేర్ ఇస్ నో పెయింటింగ్, నో మేకప్.
అయితే వారి ముఖంలో చూడండి, వారిలో ఎటువంటి అలంకారం లేదు, పెయింట్ వేయరు, లేకుంటే పౌడర్ పెట్టరు. అప్పుడు వెంటనే గుర్తుపట్టొచ్చు వీరు మన విశ్వాసులని. లుక్ అట్ ద డ్రెస్సింగ్, దే విల్ బి వెరీ సింపుల్. వి నో ది అవర్ బిలీవర్స్. వారి వస్త్రములను చూడండి, వారు ఎంతో సాధారణంగా ధరించుకుంటున్నారు. దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు వారు మన విశ్వాసులని. థాంక్ గాడ్, బట్ వాట్ ఆల్ ద సైన్స్ దట్ బ్రదర్ సెడ్ వాస్ క్వైట్ ట్రూ. ఆ సహోదరుడు చెప్పినట్టుగానే ఆ గుర్తులన్నీ నిశ్చయంగా సరైనది. అండ్ దట్ బ్రదర్ very easily was able to locate that believer. Andugoreke aayoka sauradu ati sulabhamga aa vishwasini gurtupattagaliyadu. Though that brother did not wear the same costume that I was wearing, nenu veskunnattu gaane ee tellani vastramulu aayana veskoledu. Still the believer was able to identify he is our worker. Aina padigina sare aayoka vishwasi mana sevakudu ani ventane gurtupattagaliyadu. Because we are all of the same country. కిందనగా మనమందరం ఒకే దేశంలో చెందిన వారం. వి బిలాంగ్ టు న్యూ జెరూసలేం అండ్ జయన్. మనం నూతన యెరూషలేము పట్టణం సియోనుకు చెందిన వారం. ఆల్ దోస్ హు బిలాంగ్ టు న్యూ జెరూసలేం అండ్ జయన్ షల్ వి షౌట్ వన్ హల్లెలూయా. నూతన యెరూషలేము పట్టణంకు చెందిన సియోను యెరూషలేము సంబంధించిన వారం తలంచే వారందరూ కూడా చేతులు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. Yes, very soon Jesus is coming to take away this new Jerusalem and Zion. అతి త్వరలోనే ఈ నూతన యెరూషలేము పట్టణం తీసుకొని వెళ్ళగానే ప్రభు వచ్చినాడు. Our city, our citizenship is high above there. మన యొక్క పౌరస్థితి అనేది ఆ యొక్క పైన ఉన్నతమైన భాగంలో ఉన్నది. So when the worldly people look at us, they look at us as strangers. అయితే లోకస్తులు ఎప్పుడైతే మనం చూస్తున్నారో, మనం చూసిన వెంటనే వీరు అన్ని జనులు కూడా పరదేశులు అని చెప్తున్నారు. They know that these people don't belong to this world. అయితే ఈ ప్రజలు ఈ లోక సంబంధులు కారే అని వాళ్ళు చెప్తున్నారు. Praise be to God. దేవునామ స్తోత్రములు. When we are in the spirit, we can live that life. ఎప్పుడైతే మనం ఆత్మలో జీవించగలుగుతున్నామో అప్పుడే అనుభవించగలుగుతున్నాం. That's why the word of God says that we must live in the spirit. అందుకొరకు దేవుని యొక్క వాక్యం మనకు బోధిస్తున్నది మనమందరము ఆత్మలో ఉండవలెను. We must walk in the spirit. మనము ఆత్మలో నడవవలెను. Read Galatians chapter 5 verse 25. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వాక్యం. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము. ఒకరినొకరు వివాదము రేపకయు, ఒకరి ఎందొకరు అసూయ పడకయు, వృధాగా అతిశయ పడకయు ఉందము. If we live in the spirit, let us also walk in the spirit. So if we live in the spirit, then we have to also walk in the spirit. మనం ఆత్మలో జీవించు వారమైనట్లయితే మనము ఆత్మలో నడుచుకొనవలెను. When we are in the church, of course we got no problem because we are all of the same mind. Aithe sangamlo manchunate manamandaram eka manasu kaligi untunam ganaka ye samasya ledu. But when we go to the world, nu eppudaithe lokam velchunavo, when we go to our working place, nu pani chese sthalamna velchunavo, the people around us are not of that same mind. Aithe mana chuttuna prajalu mana vanti manasu kaligina vaaru kaadu. That's where conflict comes. Conflict, that's అంటే కొద్ది వ్యత్యాసంగా వ్యతిరేకంగా కనబడుచున్నది. They may not like the way that we do things. మనం ఉన్న స్థితిని బట్టి వారు ఉండడం లేదు. They may not like the way we dress. మనం ధరించుకున్న వస్త్రం తిరిగి వారు ధరించుకోవడం లేదు. They say, why are you not dressing like us? అయితే మా వలె మీరు ఎందుకు వస్త్రం ధరించడం లేదని వారు అడుగుతున్నారు. Why are you not speaking like us, talking like us? మా వలె ఎందుకు మీరు పదే పదే మాతో మాట్లాడుకుంటూ ఉంటారని అడుగుతున్నారు. You know, the place of study where I was studying. నేను ఎప్పుడైతే ఎక్కడైతే నేను చదువుకున్నాను ఆ స్థలంలో, గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్, అక్కడ యవనస్తుల గుంపు ఉంటుంది. దే విల్ బి టాకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్త్. అయితే అనేక విధములైన అపవిత్ర మాటలు వారు మాట్లాడుతూనే ఉంటారు. బట్ ది మోమెంట్ దే సీ మీ కమింగ్, దే విల్ ఆల్ కీప్ క్వైట్. ఎప్పుడైతే నేను వచ్చితే చూస్తుంటారో వెంటనే వారందరూ నోరు మూసుకుంటారు. దే సే దిస్ పర్సన్ వోంట్ లైక్ ఆల్ దీస్ థింగ్స్. అయితే ఈ యొక్క వ్యక్తి ఇటువంటి అన్ని ఇష్టం లేదని వారు మాట్లాడుతారు. దే వోంట్ టాక్ ఎనీథింగ్. They know that we are different from them. అయితే వారి నుండి మనం ప్రత్యేకింపబడిన వారము, వ్యత్యాసం ఉన్నామని గుర్తుపడుతున్నాం. We have to show that difference in our lives. మన జీవితం ద్వారా ఈ యొక్క వ్యత్యాసం అనేది లోకములో చూపించవలెను. That's only possible when we live in the spirit. నువ్వు ఆత్మలో జీవించినప్పుడే అది నీకు సాధ్యమవుతున్నది. Are you living in the spirit today?
ఈ దినమున నీవు ఆత్మలో జీవించునావా? Or else once you go to your working place, are you following the crowd around you? ఎప్పుడైతే నీవు ఆ యొక్క పనిచేసే స్థలంలో వెళ్ళినావో వారి మధ్యలో వారి వలె నువ్వు జీవిస్తున్నావా? Are you dressing like them? వారి వలె నువ్వు వస్త్రం ధరిస్తున్నావా? Are you talking like them? వారి వలనే నువ్వు మాట్లాడుచున్నావా? Are you getting involved in all kinds of wrong conversations? అయితే అనేక విధములైన వ్యర్థమైన మాటల్లో నువ్వు వారితో కూడా కలిసిపోచున్నావా? If that be so, you cannot be called as New Jerusalem or Zion. Soda sodri alagu nu jeevinchinatlayite nu nootana Yerushalayim pattanamuga pilavabadadam ledu. Even those young people who have got a call for the coming of the for the ministry, యవనస్తులను దేవునికి సేవకు పిలుస్తున్నప్పుడు, ఈవెన్ వైల్ యు ఆర్ ఇన్ ద వరల్డ్ యు మస్ట్ లివ్ లైక్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్. అయితే ఈ లోకంలో నువ్వు దాసునిగా జీవించవలసి ఉంటుంది. సో ద లైఫ్ ఆఫ్ జయన్ డజంట్ స్టార్ట్ ఆఫ్టర్ యు కమ్ ఇంటూ ద ఫెయిత్. నువ్వు దేవునికి ద లైఫ్ ఆఫ్ జయన్ doesn't start after you come into the faith. Of Sion yoka jeevitam anadi nu sevaku vachina tarvata viswasanamku vachina tarvata prarambhinchabadanam ledhu. Oh, it will start even before you come into the faith. Of viswasakunamunaku raaka mundugane nee Sion jeevitam anadi prarambhinchabadutundi. That's how the saints of God had taught us. Alagune parishudulu maaku nerpinchunnaru. So even before we came for the ministry, people considered us as servants of God. Eppudaithe sevaku raaka mundugane vaaru devunaku sevaku గుల్గానే వారు తలంచుకుంటూ జీవిస్తున్నారు. ఐ నో దేర్ వాస్ ఎ బిలీవర్ ఇన్ అవర్ చర్చ్ హూ వాస్ క్వైట్ వెల్తీ. అయితే ఒక విశ్వాసి మా సంఘములో మంచి ఒక డబ్బు ఉన్న వ్యక్తి చేయించున్నాడు. అండ్ యు నో షీ వుడ్ ఆల్వేస్ లైక్ టు ఆఫర్ సంథింగ్ టు ద చర్చ్. సంఘానికి ఎప్పుడు కూడా డబ్బులు సహాయం చేయించినది. బట్ బిఫోర్ షీ బైస్ ఎనీథింగ్ షీ విల్ కాల్ మీ ఓవర్ ద ఫోన్, brother, you must come and choose because you may know the right thing for the church of God. Aithe varu phone chesi cheptunaru, sahodaruda ee karyamulu ee vidham ennukovalo neeku baaga telusu ganaka nee vachi vaadini ennukomani cheptunnaru. So she considered me as a servant of God even before I came for the ministry. Nen sevaku raaka mundugane aame nannu oka sevakunugane talinchinadi. So as if you have got a call for Zion, you must live that life of Zion while you are in this world. ee lokamlo unchinappude neeku Sion pilupu dorikinatlayite nu chinna vayasulo undiye Sion oka jeevithamlo chestune undavalanu. Praise be to God. Devanama stotram. Therefore, if the Lord has called you for Zion, don't wait till you come into the ministry, but live that life right from your house. Devudu ninnu Sion ku pilichinatlayite sevaku raaka mundugane ఆ యొక్క సియోన్ యొక్క జీవితమును నువ్వు జీవిస్తూనే ఉండవలను. దట్స్ పాసిబుల్ ఓన్లీ వెన్ వి ఆర్ ఇన్ ద స్పిరిట్. నువ్వు ఎప్పుడైతే ఆత్మలో ఉంటున్నావో అప్పుడే నీకు సాధ్యమవుచున్నది. వి మస్ట్ బి ఇన్ ద స్పిరిట్, వి మస్ట్ లివ్ ఇన్ ద స్పిరిట్, వాక్ ఇన్ ద స్పిరిట్. అందుకొరకే మనం ఆత్మలో ఉండవలను, ఆత్మలో మనం జీవించవలను, ఆత్మలో నడుచుకునవలను. ఇన్ రోమన్స్ 8:14 వి రీడ్, వి మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. అందుకొరకే రోమిలాసిన పత్రిక 8:14 వాక్యంలో ఆత్మ చేత మీరు నడిపింపబడవలని చెప్పబడుతుంది. ద స్పిరిట్ ఆఫ్ గాడ్ విల్ గైడ్ యు. దేవునికి ఆత్మ నీకు నడిపింపును కలుగజేయుచున్నది. When you are in the church, servants of God will guide you. అయితే సంఘములో దేవునికి సేవకులు మిమ్మల్ని నడిపించునారు. But when you are outside, who is going to guide you? అయితే నువ్వు బయటికి వెళ్ళిపోయిన తర్వాత నీకు ఎవరు బోధిస్తున్నారు? Say some of you are sent for a job, say to Jammu Kashmir, which is right on the north. అయితే నీకు పని నిమిత్తమై జమ్మూ కాశ్మీర్ నిన్ను పంపించినట్లయితే, the servants of God are not there. అక్కడ సేవకులు లేరు. You are all alone there. నువ్వు ఒంటరిగా అక్కడ పనిచేస్తున్నావు. Who is going to guide you? అయితే నిన్ను ఎవరు మార్గదర్శిగా నడిపిస్తున్నావు? The spirit of God will guide you. దేవుని యొక్క ఆత్మ నీకు మార్గము చూపించి నడిపించును. The word that you have heard from the servants of God will guide you. అయితే దేవుని యొక్క సేవకులందరి నుంచి విన్న మాటలను బట్టి నిన్ను నడిపించును. So we need the guidance of the spirit in our lives. దేవుని యొక్క ఆత్మ నడిపింపు అనేది మన జీవితంలో ఎల్లప్పుడు ఉండవలెను. Suddenly the spirit of God will tell you, you don't go there. అయితే దేవుని ఆత్మ చెప్తుంది నువ్వు అక్కడ వెళ్ళకూడదని బోధిస్తున్నాడు. He will tell you, go afterwards, not now. అయితే నువ్వు ఇప్పుడు వెళ్ళకూడదు, తర్వాత వెళ్ళమని ఆత్మ బోధిస్తున్నాడు. He will tell you, now you go and pray. అయితే ఇప్పుడు నువ్వు వెళ్లి ప్రార్థించమని బోధిస్తున్నాడు. He will wake you up in the night. అయితే రాత్రి వేళ నువ్వు లేచి ప్రార్థన చేయము. Wake up and pray.
లేచి నువ్వు ప్రార్థించమని చెప్తున్నాను. You must follow the guidance of the Holy Spirit. దేవుని ఆత్మ యొక్క నడిపింపునకు ఎల్లప్పుడూ నువ్వు కూడా లోబడవలెను. Then he will do the work of transformation in our lives. అప్పుడే గాని మనక జీవితంలో దినదినము రూపాంతరపరిచే కార్యము జరుగుచున్నది. He will change our character. మన స్వభావమును మార్చబడుచున్నది. He will make our character like the character of Jesus. మనక స్వభావమునది ప్రభువైన యేసుక్రీస్తు స్వభావములుగా మార్చబడుచున్నది. That's why we must always be in the Spirit. అందుకొరకే ఎల్లప్పుడూ మనం దేవుని ఆత్మలో ఉండవలెను. When we are in the Spirit, we can see New Jerusalem. ఎప్పుడైతే నువ్వు ఆత్మలో ఉంచినావో అప్పుడే నూతన యెరూషలేము పట్టణము చూడగలుగుతున్నావు. We know that that building is being coming to a completion. మనకందరికి తెలుసు ఆ యొక్క పట్టణం యొక్క కట్టడం అనేది త్వరగా ముగించబడుచున్నది. We know that very soon Jesus is going to come. మనకందరికి తెలుసు ప్రభువైన యేసుక్రీస్తు అది త్వరగా రాబోతున్నాడు. He is going to take us to that new Jerusalem. ఆ నూతన పట్టణం తీసుకుని వెళ్ళటకు రాబోతున్నాడు. You must be in the Spirit. అందుకొరకే నువ్వు ఆత్మలో ఉండవలెను. As we read in the Ephesians chapter 4 verse 30. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయము 30వ వాక్యం చదివినప్పుడు, when you disobey the Spirit of God, దేవునికి ఆత్మకు అవిధేయత చూపించినట్లయితే, when he tells you to pray and when you don't pray, ఆత్మైన వారు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేయనట్లయితే, when he tells you don't go and you go, ఒకవేళ ఆత్మైన వారు వెళ్ళవద్దన్నప్పుడు నువ్వు వెళ్ళినట్లయితే, when the Lord Spirit of God tells you don't do that and you do it, ఎప్పుడైతే ఆత్మైన వారు అలా చేయకూడదన్నప్పుడు నువ్వు చేసినట్లయితే, what does the word of God say? దేవునికి వాక్యం ఏం బోధిస్తున్నది? Ephesians 4:30 says he is grieved within us. ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో ఆయన ఆత్మ దుఃఖపడుచునని చెప్పబడుచున్నది. Say when you are angry with a person, the Holy Spirit is grieved. నువ్వు ఎప్పుడైతే ఒక వ్యక్తి మీద కోపం పెట్టుకుంటున్నావో ఆత్మ దుఃఖపడుచున్నది. When you don't forgive a person, the Holy Spirit is grieved. ఎప్పుడైతే ఒక వ్యక్తిని క్షమించలేకపోతున్నావో ఆత్మ వెంటనే దుఃఖపడుచున్నది. When you do anything against the word of God, the Holy Spirit is grieved. దేవునికి వాక్యమునకు విరోధంగా ఏ కార్యం చేసినప్పటికీ ఆత్మైన వారు దుఃఖపడుచున్నారు. If you have a hatred in your heart, the Holy Spirit is grieved. నీ యొక్క అంతరంగములో ద్వేషం అనే పెట్టుకున్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుచున్నాడు. That's why in Ephesians 4:30 we read, grieve not the Holy Spirit, whereby you are sealed unto the day of redemption. అందుకొరకు ఎఫెసీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యంలో మనం చదువుతున్నాము, విమోచన దినం వరకు మీరు ముద్ర వేయబడినారు గనుక పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. After grieving the Holy Spirit, you cannot expect the Holy Spirit to help you. పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన తర్వాత పరిశుద్ధాత్మ నీకు సాయం చేస్తారని తలంచవద్దు. Therefore, if you have grieved the Holy Spirit, we must repent and come back to him. అందుకొరకే సోదరా సోదరి, నువ్వు పరిశుద్ధాత్మ దుఃఖపరిచినట్లయితే ఉదయకాలమున పశ్చాత్తాపపడి మారు మనసు పొంది దేవుని వైపు తిరగవలెను. Once again, receive pardon, receive forgiveness and cleanse our hearts. మరొకసారి క్షమాపణ అడగవలెను, దేవుని దగ్గర క్షమాపణ పొందవలెను, దేవునికి సన్నిధిలో తిరిగి పొందుకొనవలెను. Once you have grieved the Holy Spirit, your vision about New Jerusalem becomes dim. ఒక పరియాను పరిశుద్ధాత్మ దుఃఖపరిచినట్లయితే ఆ నూతన పట్టణం యొక్క దర్శనమును పోగొట్టుకుంటున్నావు. You will not be able to see that New Jerusalem clearly. ఆ నూతన పట్టణం అనేది నువ్వు తేటగా చూడలేకపోతున్నావు. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. And secondly, we see that the Spirit of God took him to a high mountain. రెండోది మనం చూడాలంటే దేవునికి ఆత్మైన వారు పరిశుద్ధ యోహాను ఉన్నతమైన పర్వతం మీద తీసుకుని వెళ్ళింది. It is from that high mountain that he was able to see New Jerusalem. ఆ ఎత్తైన పట్టణం నుండి యెరూషలేము పట్టణమును చూడగలుగుతున్నాడు. What does this high mountain show? ఈ ఎత్తైన పర్వతం ఏంటిది? This high mountain speaks about various spiritual experiences. ఎత్తైన పర్వతం అనేది ఆత్మ సంబంధమైన అనేక అర్థములు ఇస్తున్నది. But tonight, this morning, I will just give you a few experiences which can be compared to a high mountain. ఉన్నతమైన పర్వతం గురించి మనం పోల్చి చూసుకుంటే గాను ఈ దినమున నేను కొన్ని విషయాలు మాత్రమే చెప్తున్నాను. Praise be to God. దేవునామ స్తోత్రములు. First, what does high mountain show? మొట్టమొదట ఉన్నతమైన పర్వతం దేని చూపిస్తుంది? High mountain speaks about a life of separation. ఎత్తైన పర్వతం అనేది అది మన ప్రత్యేకమైన జీవితమును చూపిస్తుంది. When we read in Exodus chapter 24, నిర్గమకాండం 24వ అధ్యాయము in verse 18 we read about how Moses went up to the
mountain, top of the mountain. పద్దెనిమిది వాక్యంలో మనం చదివినట్లయితే ఆయన ఆ యొక్క సీనాయి పర్వతం కొండ మీద ఎలా పోయినాడో మనం చూస్తున్నాం. We read how the Lord came down on Mount Sinai. అయితే దేవుడు ఎలాగున సీనాయి పర్వతం మీద దిగి వచ్చినాడు. And the whole mountain was filled with the cloud of God. ఆ పర్వతం అంతా కూడా దేవుని యొక్క మహిమ చేత మేఘముల చేత కప్పబడినది. And Moses went to the top of the mountain. అయితే మోషే ఆ ఉన్నతమైన ఎత్తైన పర్వతం వెళ్ళినాడు. But where were the people of God? అయితే దేవుని యొక్క ప్రజలు ఎక్కడ ఉన్నారు? They were at the bottom of the mountain. వారి యొక్క కొండ యొక్క అడుగు భాగంలో ఉన్నారు. Then we read about another group of people. ఇంకో గుంపు వారిని చదువుతున్నాము. They are Aaron. ఆరోను. And his sons. ఆయన కుమారులు. And the nobles. ప్రధానులు. They also climbed the mountain but did not go to the top of the mountain. వారు కూడా మోషేతోని కొద్ది వరకే ఆ యొక్క పర్వతం ఎక్కగలిగినారు గానీ ఆ ఎత్తైన పర్వతమునకు వారు వెళ్ళలేదు. బట్ మోషేస్ వెంట్ టు ద టాప్ ఆఫ్ ద మౌంటైన్. అయితే మోషే మాత్రమే ఎత్తైన పర్వతం ఎక్కగలిగినాడు. టోటలీ సెపరేటెడ్. పూర్ణంగా వారితో ప్రత్యేక పరుచుకున్నాడు. అండ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ వాట్ హ్యాపెన్ రీడ్ దట్ వర్స్ 18 ప్లీజ్. అయితే ఆ ఎత్తైన పర్వతంలో ఏం సంభవించింది అనేది ఆ 18 వాక్యం చూడండి. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కనులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద 1040 దినములుండెను. అండ్ మోసెస్ వెంట్ ఇంటూ ది మిడ్స్ట్ ఆఫ్ ది క్లౌడ్ అండ్ గాట్ హిమ్ అప్ ఇంటూ ది మౌంట్ అండ్ మోసెస్ వాస్ ఇన్ ది మౌంట్ 40 డేస్ అండ్ 40 నైట్స్. There he was 40 days and 40 nights. అక్కడ 40 దివా రాత్రులు గడిపినట్లుగా చూస్తున్నాం. If you read properly you can understand he was able to enjoy the goodness of God there. అక్కడ దేవుని యొక్క శ్రేష్టతను అక్కడ అనుభవించగలిగినాడు. He was able to enjoy the presence of God. దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగినాడు. Are you finding it difficult to enjoy God's presence? కొన్ని పరిస్థితులు నీవు దేవుని యొక్క సన్నిధిని అనుభవించలేకపోతున్నావు. Go to the top of the mountain. Go to the top of the mountain. ఎత్తైన పర్వతమునకు వెళ్ళవలెను. Leave all things behind. అన్ని కార్యములను విడిచిపెట్టవలెను. Go to the top of the mountain. ఎత్తైన పర్వతమును ఎక్కవలెను. There you can enjoy God's presence. దేవుని యొక్క సన్నిధిని అక్కడ అనుభవించగలవు. Here when Moses went there, God spoke with Moses. మోషే ఎప్పుడైతే ఎత్తైన పర్వతం వెళ్ళినాడో దేవుడు అతనితో ముఖాముఖిగా మాట్లాడుచున్నాడు. God gave him the covenant, the tablets of the covenant. దేవుడైతే ఆ యొక్క ఆజ్ఞలతో కూడిన పలకలను రాసి అతనికి ఇచ్చినాడు. When we go to the top of the mountain, God will speak to us and give us our needed counsel for us. మనం ఎత్తైన పర్వతమునకు ఎప్పుడైతే వెళ్ళుచున్నామో అక్కడ దేవుడు మనకు కావలసిన ఆజ్ఞలు దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. So we must always try to find a time to be alone with God. అనేక పర్యాయములు మన జీవితంలో దేవునితో ఒంటరిగా గడిపే సమయమును మనం ఏర్పరచుకోవాలి. That's where God can speak to us. అప్పుడే దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. We can see that new Jerusalem. అప్పుడే గాని నూతన యెరూషలేము పట్టణం చూడగలుగుచున్నాం. Another explanation for this mountain. అయితే రెండవది ఆ యొక్క పర్వతం గురించి మనం వివరించి చూసినట్లయితే it speaks about a life of prayer. అది ప్రార్థన జీవితం చూపిస్తున్నది. And when we read in Song of Solomon chapter 2 verse 14 పరమగీతములు 2:14 వాక్యం చదివినప్పుడు there we read about the bride that she is in the cleft of the rock. అయితే అక్కడ పెళ్లి కుమార్తె ఆ యొక్క బండ సందులో కనబడుతున్నట్లుగా చూస్తున్నా. That speaks about a life where you are just hidden in the life of prayer. అది నీ ప్రార్థన జీవితమును ఒక మరుగైన జీవితమును అది చూపిస్తున్నది. We are called to go alone, to be alone with God in prayer. మనము ప్రార్థనలో దేవునితో ప్రత్యేకంగా ఒంటరిగా ఆయనతో గడపవలెను. We see the same experience in the Lord Jesus Christ. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అనుభవంలో చూడగలుగుతున్నాం. In Matthew chapter 14 మత్తయి సువార్త 14:23 we read that the Lord was alone on the top of the mountain. 23వ వచనంలో మనం చదివినట్లయితే ఆయన కొండ మీదకి ఎక్కి ఒంటరిగా ఉన్నాడని చూస్తున్నాం. What was he doing on the top of the mountain? ఆ ఎత్తైన కొండ మీద ఏం చేస్తున్నాడు? He was praying to the Father. తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు. Yes, we need that prayer life. మన జీవితంలో కూడా ప్రార్థన జీవితం అవసరమైనది. That prayer life will help us to see
న్యూ జెరూసలేం ఆ ప్రార్థన జీవితమే నూతన యెరూషలేం పట్టణం చూచుటకు సహాయం చేయించినది అండ్ దట్ ప్రేయర్ లైఫ్ విల్ చేంజ్ అవర్ లైఫ్ ఆ ప్రార్థన జీవితమే మన జీవితమును మార్చినది వెన్ వి రీడ్ అబౌట్ జీసస్ ఆన్ ద మౌంట్ ఆఫ్ ట్రాన్స్ఫిగరేషన్ ప్రభువైన యేసుక్రీస్తు రూపాంతర కొండకు వెళ్ళినప్పుడు వెన్ హి ప్రేడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ His whole face changed. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖం అనేది ప్రకాశించినని చూస్తున్నాం. You can read for yourself in Luke chapter 9 verse 29. లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వాక్యంలో చదువుతున్నాము. And he prayed and as he prayed the fashion of his countenance was altered. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేస్తున్నాడో ఆయనక ముఖం అనేది ప్రకాశించినట్లుగా చూస్తున్నాం సో వెన్ వి ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ దేర్ ఇస్ అ చేంజ్ టేకింగ్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్ మన జీవితంలో కూడా ఎత్తైన కొండ మీదకి ఎక్కినట్లయితే మన జీవితంలో రూపాంతరం అనే కార్యం జరుగుతున్నది ద మోర్ వి ఆర్ చేంజ్ ద మోర్ వి కెన్ సీ దట్ న్యూ జెరూసలేం క్లియర్లీ ఎంతగా నువ్వు రూపాంతరం పరచబడి మార్చబడుచున్నావో అంతగా నూతన యెరూషలేం పట్టణం తేటగా చూడగలుగుచున్నావు పర్వతములు అనేటివి అది ప్రార్థన జీవితం చూపిస్తున్నది అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ద మౌంటైన్ ఆల్సో స్పీక్స్ అబౌట్ ఎ లైఫ్ ఆఫ్ సఫరింగ్స్ అయితే ఈ పర్వతం అనేది ఇంకొక విధముగా మనం ధ్యానించినట్లయితే అది శ్రమలను చూపిస్తున్నది బోత్ దిస్ ప్రేయర్ సఫరింగ్స్ ఆల్ గో టుగెదర్ ఈ ప్రార్థనలు ఈ శ్రమలు అన్ని కూడా కలిసి వెళ్ళుచున్నవి దట్స్ వై వెన్ వి రీడ్ ఇన్ సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 4 అయితే పరమగీతములో 4వ అధ్యాయము ఇన్ వర్స్ 6 వి రీడ్ అబౌట్ ద మౌంటైన్ ఆఫ్ మర్ అండ్ ద మౌంటైన్ ఆఫ్ ఫ్రాంకిన్సెన్స్ అయితే 6వ వచనములో మనం చదివినట్లయితే గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు నేను వెళ్ళుదును Until the day break and the shadows flee away I will get me to the mountain of myrrh and to the hill of frankincense mountain of myrrh and hill of frankincense గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములకు గోపరస పర్వతములకు సాంబ్రాణి పర్వతములని చెప్పబడుచును In one sense it speaks about prayer and praise ఒక విధంగా ధ్యానించినట్లయితే ప్రార్థన స్తోత్రం చూపిస్తున్నది ఆల్ స్పీక్స్ అబౌట్ ప్రేయర్ అండ్ ఫ్రాంకిన్సెన్స్ స్పీక్స్ అబౌట్ ప్రైజ్ అయితే గోపరసం అనేమో ప్రార్థన జీవితం చూపిస్తుంది సాంబ్రాణి పర్వతం అనేది అది స్తోత్రంలో చూపిస్తుంది హౌ మెనీ అవర్స్ క్లైమ్ టు దట్ మౌంటైన్ ఆఫ్ మర్ అండ్ ఫ్రాంకిన్సెన్స్ ఎవ్రీ డే అయితే ఎంతమంది ప్రతిదినం కూడా ఈ యొక్క గోపరస పర్వతమునకును సామారి పర్వతమునకు ఎక్కుచున్నారు హౌ మెనీ అవర్స్ డు యు ప్రే ఆర్ యు స్పెండ్ యువర్ టైం ఆన్ దిస్ మౌంటైన్స్ ఈ పర్వతములపైన ఎన్ని గంటల సమయము నీవు ప్రార్థనలో గడపగలుగుచున్నావు యు స్పెండ్ ఓన్లీ 2 మినిట్స్ 2 నిమిషాలేనా ఆర్ 5 మినిట్స్ 5 నిమిషాలేనా ఆర్ 10 మినిట్స్ 10 నిమిషాలు మాత్రమేనా హౌ మెనీ మినిట్స్ డు యు స్పెండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మౌంటైన్ ఈ పర్వతముల మీద ఎన్ని నిమిషాలు నువ్వు ప్రార్థనలో గడుపుచున్నావు హౌ ఇస్ ద మోర్ యు స్పెండ్ యువర్ టైం ఆన్ దిస్ మౌంటైన్స్ The more you can see New Jerusalem. Entaga ekkuva samayamu ee parvatham meeda gadupuchunavo antaga nevunaku devunaku sannidhinchagaluchunavu. At the same time mer also speaks about sufferings. Ee gobarasamane parvathamu adi mana samalaku chupisthunadi. What's the taste of mer? Ee gobarasam ruchi ela untundo telusuna? Mer anyone any young people here? Evarkan telusa yavanasulu kadigi gobarasam ga What's the taste of mer? No young people. Are young people nobody is young here yavanasulu kada evar lera all are old what's the taste of mur goparasamanaga enti mur it's bitter mur is goparasamanaga ruchi enti bitter speaks about sufferings adi chedu chedenaka anubhavamunu shramalaku chupistundi when we climb up that mountain of mur we see we can be ready for the coming of the lord goparasamane parvathamnu nu eppudaithe ekkutunavo ee samallo devunaku raakadaku nu siddha padagaluchunavu we must be willing to suffer for the lord manamu devun nimittamai shramapadataku manchi manasu kaligi undavalanu of course suffering will not be sweet aithe shramalantivi manaku ruchiganu teepiganu manaku undadam ledhu I remember once one young man told me ఒక యవనసుడు ఇలా చెప్పినాడు ఐఎమ్ జాయినింగ్ ద మిలిటరీ నేను ఒక సైన్యంలో చేర్చున్నాను ఐ వాంట్ టు బికమ్ ఎన్ ఆఫీసర్ నేను ఒక గొప్ప అధికారిగా మారవలను అండ్ యు ఆర్ సో హ్యాపీ అబౌట్ ఇట్
దాని గురించి ఎంతో సంతోషపడుచున్నా. బట్ ఐ టోల్డ్ హిమ్, బట్ యు ఆర్ నాట్ విల్లింగ్ టు సఫర్, హౌ ఆర్ యు గోయింగ్ టు సఫర్ దేర్ ఇన్ ద మిలిటరీ. అప్పుడు నేను చెప్పాను, అయ్యా నువ్వు శ్రమపడ్డ కష్టపడ్డ కనుక ఇష్టం లేదు, నువ్వు ఎలాగో ఆ యొక్క మిలిటరీలో పోయి చేరతావు అని అడిగాను. నో నో నో, ఐ యామ్ గోయింగ్ టు బి ఇన్ ఆఫీస్ అండ్ కమాండ్ ఎవ్రీబడీ. అయితే ఆయన చెప్తున్నాడు, నేను వెంటనే ఆఫీసర్ అయిపోతాను, అందరి మీద అధికారం నడిపిస్తాను. బట్ వెన్ హి వెంట్ ఇంటు ద మిలిటరీ, వన్ వీక్స్ టైమ్ హి వాస్ ఆల్మోస్ట్ ఇన్ టియర్స్. అయితే ఆయన మిలిటరీలో ప్రవేశించాడు, ఒక వారంలోనే కన్నీళ్లు విడడం మొదలు పెట్టాడు. He was telling me, "Pastor, pray that somehow I may get out of this place." అప్పుడు వారు ఉత్తరం రాస్తున్నాడు, పాస్టర్ గారు నాకు ఒక ప్రార్థన చేయండి, ఏ విధంగా చేత నేను ఈ మిలిటరీలో నుంచి బయటపడాలి. You said you want to be an officer, what happened to that? నీ ఒక అధికారిగా ఆఫీసర్గా మారాలంటే ఏం చేయాలి? ఐ వాంట్ టు బి ఆఫీసర్ బట్ ఐ డోంట్ వాంట్ ఆల్ దిస్ సఫరింగ్స్. అయితే నేను అధికారిగా మారాలి కానీ శ్రమలు మాత్రమే అనుభవించను. దట్స్ నాట్ పాసిబుల్. అది అసాధ్యమైన కార్యం. Yes, if you want to be in New Jerusalem, you have to go through that suffering. నువ్వు నూతన యెరూషలేం పట్టణం వెళ్ళవాలంటే నిశ్చయంగా శ్రమల మార్గంలో వెళ్ళాలి. Praise be to God. దేవునామ స్తోత్రములు. We must climb the mountain of Mur also. అందుకొరకే మనము గోపరసం అనే పర్వతమునే కవలను. Then we can see New Jerusalem very clearly. అప్పుడే గాని అక్కడ నుండి మనం నూతన యెరూషలేం పట్టణం బహు తేటగా చూడగలుగుతున్నాం. Praise be to God. దేవునామ స్తోత్రములు. Are you going through such sufferings? Are you going through sufferings in your life? నీ జీవితంలో అటువంటి సమలను వెలుచున్నావా? Don't be discouraged. నువ్వు అధైర్యపడవద్దు. This will make you ready to see New Jerusalem. ఈ శ్రమలే నూతన యెరూషలేం పట్టణం చూచుటకు సహాయం చేయించినది. It will make you ready to enter into Jerusalem and dwell there forever. నీవు ఆ యొక్క నూతన యెరూషలేం పట్టణంలో ప్రవేశించి సదాకాలం జీవించు నిమిత్తమై ఈ శ్రమలు నిన్ను సిద్ధపరుస్తున్నది. Praise be to God. దేవునామ స్తోత్రములు. And I will give you one more meaning for the word mountain. అయితే పర్వతం గురించి ఇంకొక అర్థం ఇచ్చి చెప్తున్నాను. There are so many other meanings. అనేక అర్థములు ఉన్నవి. Spiritually, what is mountain show? ఆత్మీయంగా పర్వతం ఏం బోధిస్తున్నది? Mountain of trials. పరీక్షలు లేకుండా శోధనలు అనే పర్వతం. Every trial is like a mountain. ప్రతి ఒక్క పరీక్ష శోధన అదొక నీకు పర్వతంగా ఉంటుంది. And as an example, we can look at David in the Old Testament. ఉదాహరణగా మనం చూసినట్లయితే దావీదు, పాత నిబంధన కాలమున దావీదు రాజును చూస్తున్నాము. In 2 Samuel 14 chapter, రెండవ సమయాలు 14వ అధ్యాయము, in verse 30 when we read 30 30 వచనము చూసినప్పుడు, అబ్షాలోము తన వారిని పిలిచి, యెహోవా పొలము నా పొలము దగ్గర ఉన్నది కదా, దానిలో యవల చేలు ఉన్నవి, మీరు పోయి వాడిని తగులబెట్టిన వారితో చెప్పెను. Therefore he said unto his servants, "See, Joab's field is near mine, and he hath barley there." Sorry, not that one. Well, you know that. Pardon? No, in the like he climbs the mountain. He goes to the top of the mountain. Verse chapter 15, please. 2 Samuel 15. Ma, రెండవ సమయేలు 15వ అధ్యాయము 30వ వాక్యం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకను వెళ్ళెను. అతని ఎదురున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. And David went up by the ascent of Mount Olivet and wept as he went up and had his head covered and he went barefoot and all the people that was with him covered every man his head and they went up weeping as they went up. They went up weeping as they went up. వారు ఏడ్చుచు కొండ ఎక్కినట్టుగా చూస్తున్నాం. It was a trial for David. దావీదుకు ఒక శోధనగా ఉండెను. He had to face a trial from his own son. తన యొక్క సొంత కుమారుని బట్టే అతనికి శోధన కలిగించినది. His own people rejected him. తన సొంత ప్రజలే అతన్ని తృణీకరించి ద్వేషించారు. Here we read how he had to cover his head. ఆయన ఒక ముఖమును కప్పుకొని ఉన్నాడు. He went barefoot. ఆయన చెప్పులు లేకుండే నడుచున్నాడు. And went up weeping. ఏడ్చుచు వెళ్ళుచున్నాడు. He was a great king, but now he has come to this place. ఆయన గొప్ప రాజు కానీ తన పరీక్ష శోధన బట్టి ఈ స్థితికి వచ్చినాడు. He had to cover his face. He has to cover his face. అతను ముఖమే కప్పుకొని ఉన్నాడు. What does that show? అది ఏమి చూపిస్తుంది? Shame, going through shame. అది అవమానమును, సిగ్గును కనబరుస్తున్నది. He went barefooted.
అతడు చెప్పు లేకుండా నడుచున్నాడు. That means there is no peace. దానికి సమాధానం లేదని బోధిస్తున్నది. With such he has was brought into such an experience. అటువంటి ఒక అనుభవంలో ఆయన వెలుచున్నాడు. And there is no protection. అతనికి ఎటువంటి కాపుదల లేదు. He went up weeping as he went up to the top of the mountain. అయితే ఏడ్చుచు ఆ యొక్క కొండ మీదకి ఎక్కుచున్నాడు. But in the midst of all this we see David was trusting God. ఈ యొక్క సందర్భంలో అన్నిట్లో కూడా దావీదు మహారాజు దేవునందు మాత్రమే నమ్మిక ఉంచున్నాడు. He had mighty men with him on his left hand and right. అతని కుడి భాగంలో ఎడమ భాగంలో కూడా ఆ బలిష్ఠులైన సైనికులు ఉంటున్నారు. One man came and despised David. అయితే ఒక వ్యక్తి వచ్చి దావీదును తృణీకరిస్తున్నాడు. That what did this mighty man on the right hand and the left hand say? అయితే కుడి భాగంలో ఎడమ భాగంలో ఆ యొక్క బలవంతులు ఏం చెప్తున్నారు? Oh, let us go and cut off that fellow's head. అయితే మేము వెళ్ళి ఆ వ్యక్తి యొక్క తలను నరికి వేస్తాం. But what did David say? దావీదు ఏం చెప్పాడు? Oh, if God has told him to reproach me, let him reproach. దేవుడు అతను నన్ను అపాసం చేయటకు నిందించటకు అనుమతించాడు గనక ఆయన అలాగనే నిందించనివ్వమని చెప్పాడు. He knew that this trial has been allowed by God. అయితే తనకున్న పరీక్ష అనేది దేవుని వలన అనుమతింపబడ్డదని అతను గ్రహించాడు. Therefore he was willing to go through that trial boldly. అందుకొరకు ధైర్యంగా ఆ సమల మార్గం వెళ్ళటకు అతడు ఇష్టపడినాడు. He was not getting angry with that those people who are afflicting him with these sufferings. అయితే తన సమల్లో తన సమపెట్టు వారి నిమిత్తమై ఆయన వారి మీద కోపగించుకోలేదు. He knew that God has got something special. That's why God is taking him through that trial. ఆయన ఎరిగించున్నాడు ఏంటంటే నా జీవితంలో దేవుడు ఒక ప్రత్యేకమైన కార్యం చేయబోతున్నాడు గనక దీనికి అనుమతించాడు. In the midst of all this, what was his confession? ఈ సమలన్నిటి మధ్యలో ఆయన ఒప్పుకోలేమిటి? If God is pleased with me, he will bring me back to Jerusalem. దేవుడు నాయందు ప్రీతిపచ్చబడినట్లయితే దేవుడు నాయందు ఇష్టపడినట్లయితే తిరిగి నన్ను ఆ సింహాసనం తీసుకొస్తాడు అని చెప్పాడు. If the Lord is pleased with me, he will help me to come back and see the Ark of the Covenant. అయితే దేవుడు నాయందు ప్రీతిపరచబడినట్లయితే ఆయన తిరిగి ఆ యొక్క మందసమును తీసుకొని రాగలడు. Yes, in the midst of the trial, that should be our confession. మనకు సమల మధ్యలో కూడా ఇటువంటి ఒప్పుకోలే మనం ఒప్పుకోవలను. Yes, Lord, I want to please you in everything. ప్రభువా, నేను నిన్ను మాత్రమే అన్ని విషయంలో ప్రీతిపరచాలని కోరుచున్నాను. I want to make you happy in everything, Lord. అన్ని విషయంలో నిన్ను సంతోషపరచాలని కోరుచున్నాను. I don't mind these trials. నాకు ఈ సమలన్నిటి ఒక గొప్పతనమే కాదు. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. In 1 Corinthians chapter 10 verse 13, what do we read? మొదటి కొరింథీ 10వ అధ్యాయం 30వ వాక్యంలో ఏం చదువుతున్నాము? There is no trial that has taken us except that is common to men. సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప మరేదియో మీకు సంభవింపలేదు. So there is no trial that is common to man which has come upon us. Sadhanamga manushulu kaligina shodham tappa manaki edi kuda sambhavinchaledu ani cheptunadu. It is a common trial for every man. Prati manavuniki oka sadhanamaina shramalu unchinavi. We also going through that trial. Manam kuda aa shramala velichunamu. But what does that verse continues to say? Aithe aa vakyamu తిరిగి ఏం చెప్పబడుచున్నది? గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. అయితే దేవుడు నమ్మకస్తుడు. గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. దేవుడు నమ్మకస్తుడు. ఇస్ ఫెయిత్ఫుల్ అలాంగ్ విత్ ద టెంప్టేషన్ టు మేక్ us a way of escape. అయితే నీ సమల్లో తప్పించుకునే ఒక మార్గమును ఆయన కలగజేయును అని చెప్తున్నాడు. ప్రైజ్ బి టు గాడ్. దేవుని నామ స్తోత్రం. ఎవ్రీ ట్రయల్ మేక్స్ us ప్రెషియస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రతి విధమైన శోధనలు మన జీవితంలో విలువైన అమూల్యమైనదిగా మార్చున్నది. ఎవ్రీ ట్రయల్ మోల్డ్స్ us అండ్ మేక్స్ us వర్ది టు ఎంటర్ ఇన్ టు జెరూసలం అండ్ పొసెస్ దట్ జెరూసలం. ప్రతి ఒక్క పరీక్ష శోధనది మనను పలు విధములుగా మలచి పలు విధములుగా దిద్ది సరిదిద్ది నూతన యెరూషలేము పట్టణమునకు సిద్ధపరచుచున్నది. But of course sometimes you have to go through fiery trials. కొన్ని పరిస్థితులు అగ్ని వంటి పరీక్షలు కూడా వెళ్ళవలసి ఉంటుంది. We know that story about Shadrach, Meshach and Abednego. మనకందరికీ తెలుసు Shadrach, Meshach, Abednego యొక్క చరిత్ర. They literally went through a fiery trial. వారు అక్షరార్థంగానే అగ్నిగుండములో నుంచి వెళ్ళినారు. They were thrown into the fire alive. వారు సజీవంగానే అగ్నిగుండములో పడవేయబడినారు. So also we will be also thrown into the fire. మనం కూడా కొన్ని ప్రయాణములు శోధన వంటి అగ్నిలో మనం పడవేయబడుచున్నాము. So that we may become precious
and be made ready to inherit New Jerusalem. నూతన యెరూషలేము పట్టణమును మనం స్వతంత్రించుకొనుటగాను అమూల్యమైన వారుగా మార్చబడుటకే ఈ యొక్క శోధనలు అనుమతించబడినవి. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. When they went through this fiery trial, we see so many aspects of their lives were tried. అయితే ఈ అగ్ని వంటి శోధనలో వెలుచిన సందర్భములో అనేక భాగములలో నువ్వు పరీక్షింపబడుచున్నావు. When they were thrown into the fire, we see what are the things that were tested. అగ్నిలో పడివేయబడినప్పుడు అది ఏ విధంగా పరీక్షింపబడుచున్నది? Read in Daniel chapter 3 verse 21. దానియేలు 3వ అధ్యాయము 21వ వాక్యం. వారి వారి అంగీలను నిలువటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తీయకయే ఉన్నపాటున ముగ్గురిని వేడిమి కలిగిన మండుచున్న గుండము నడుమ పడవేసిరి. Then these men were bound in their coats, their hosen and their hats and their other garments and were cast into the midst of the burning fiery furnace. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. So what are the things that were tried by the fire? అగ్ని అనేది వారిని ఏ విషయంలో పరీక్షించినది? First thing, the fire tested their coats. They were wearing coats. మొట్టమొదట వారి నిలువటంగిని పరీక్షించినది. You know, in another translation, even in your Bible, you see in the middle, there in the place of coats, it is mentioned as mantles. Mantles. Salve. Sure. Like Elijah gave us mantle. అయితే కొన్ని స్థలంలో మనం చూసినట్లయితే అది నిలువుటంగిగా పిలవబడుచున్నది. Here it's mentioned coats, but in other translation it says mantle. ఇంకో భాగం చూసినట్లయితే అది వెర్రితనమును బోధిస్తున్నది. Like in when Elijah saw Elisha, he put his mantle upon him. అయితే ఏలియా ఎలీషాను చూసినప్పుడు తన షాల్ తీసి ఆయన మీద కప్పి ఉన్నాడు. What does mantle show spiritually? అయితే షాల్ అనేది ఆత్మీయంగా దేన్ని బోధిస్తున్నది? Again, I will ask the young people. యవనస్తులైనప్పుడు అడుగుచున్నాను. Young people here, one of the brothers. Brothers, anyone? యవనస్తులు, సహోదరులు, యవనస్తులు. Nobody young here. All are old. యవనస్తులు, సహోదరులు ఎవరు ఉన్నారు ఇక్కడ? Anybody young here? What does mental show spiritually? Shawl ani cheppinappudu adi deni chupistunna aatmiyanga? I think I may have shared here with you all in the previous years. As you all have forgotten. Anyone? Parishuddha. The anointing. Hallelujah. Adi parishuddhaatmaku sadrishyamga chupistunnadi. Yes, anointing must go through that fire. అయితే పరిశుద్ధాత్మ యొక్క అభిషేకం అనే పరీక్షలు వెలిచిన. The anointing is also like fire. అభిషేకం అనేది కూడా ఒక అగ్ని అయించినది. This anointing will quench that fiery trial. ఆ యొక్క అభిషేకం అనేది అగ్ని వంటి శోధనలను ఆర్పివేస్తుంది. When you don't have the anointing, the fire will quench you. Fire will burn you. సోడ సోదరి, ఎప్పుడైతే నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనే అగ్ని నీ దగ్గర ఉండదో, ఈ యొక్క శ్రమలనే అగ్ని నిన్ను కాల్చివేస్తుంది. Therefore, always be renewed in your anointing. అందుకొరకే ప్రతి పర్యాయము నీ అభిషేకం నూతన పరచుకోవాలను. Before you leave this camp, be filled with the anointing of God. ఈ యొక్క పరిశ్రమను విడిచిపెట్టి వెళ్ళక ముందుగానే అభిషేకం పొంది వెళ్ళవలెను. Then you can overcome all the trials. అప్పుడే కానీ శోధన పరీక్షలు జయించగలుగుచున్నావు. Praise be to God. దేవుని నామ స్తోత్రములు. The nether garment, the next garment that was tried. మనం ఇంకొక వస్త్రం చూసినప్పుడు in English it is said as hosen. ఇంగ్లీష్ లో నిలువుటంగి ఉన్నది. And one translation says it speaks about our inner garments. అది ఇంకొక అనువాదంలో చూస్తున్నాము, అది అంతరంగములోన వస్త్రములు. In Exodus 28:42 we read how priests had inner garments. అయితే నిర్గమకాండం 28:8 అధ్యాయం 42వ వాక్యంలో యాజకుడు వేసుకుంటున్న అంతరంగములోన వస్త్రం చూపిస్తున్నది. What does inner garment show? అంతరంగములో ఉన్న వస్త్రం ఏం చూపిస్తున్నది? Oh, the inner purity. అంతరంగములోన పవిత్రతను చూపిస్తున్నది. The inner cleansing. అంతరంగములోన పవిత్ర పరచుకునే అనుభవం చూపిస్తున్నది. Even our inner purity will be tested. మన యొక్క అంతరంగంలో ఉన్న ఆ యొక్క పవిత్రత కూడా పరీక్షింపబడుచున్నది. It's easy to appear holy before you all. మీ అందరి ఎదుట నేను పవిత్రుడిగా కనపరుచుతాది బహు సులభమైనది. But inside my holiness, God is looking at that. అయితే నా అంతరంగంలో ఉన్న పవిత్రత అనేది అది దేవుడు మాత్రమే చూస్తున్నాడు. So God puts us in this fire to see whether we are really holy.
అందుకొరకే దేవుడు కొన్ని ప్రేమలు నువ్వు నిజముగా పరిశుద్ధంగా ఉన్నావా లేదా అని దేవుడే నిన్ను అగ్నిలో వేయించినాడు. అండ్ వి మస్ట్ ప్రూవ్ దట్ వి ఆర్ for holiness. Apude neevu nenu rujuparchavalanu nenu nijamugane pavitramuga unnanu. By that we can enter into that new Jerusalem and possess it. Apude gani dani dwara nootana Jerusalem pattamunu manam swatantinchukogalugutunna. And we can enjoy all the blessings there. Akkada devunaka prativedamaina aashirvadamunu anubhavinchagalugutunnam. Praise be to God. Devunama stotramulu. What's the next aspect of the garment? Ee oka vastram yokka maroka bhagam enti? The hats. Hat. Don't have in 21, verse 21. Yeah. Pai vastram anundi. Here it's spoken of as hat. Topi vera bhashalo chestare topi ani bodhi. Oh, it's a head gear to cover your head. Nee oka talanu kappukone anubhavunu bodhisthunadi. What does this hat show spiritually? ఈ ఆత్మీయంగా ఈ యొక్క టోపి దేని చూపిస్తుంది? Again the young people, anybody from the sister side. సోదరుల వైపు యవనస్తులు యవనస్రాలు చెప్పండి. Hat, what does it show? Headgear, what does it show spiritually? పైన పాగ గాని లేకుంటే టోపి అని వస్త్రం దేని చూపిస్తుంది? Most of our Sunday school children would know all this. మన యొక్క సండే స్కూల్ పిల్లలకే తెలుసు ఇవన్నీ. Because they study all these things in their syllabus. వారి యొక్క పుస్తకంలో ఇవన్నీ కూడా చదివి ఉన్నారు. Anyone, what does hat show? Headgear, what does it show? ఈ యొక్క టోపీ లేకుంటే పాగం దేని బోధిస్తున్నది? స్పీక్స్ అబౌట్ హోప్. అది నిరీక్షణను బోధిస్తున్నది. As we read in Ephesians 6 chapter, the helmet of salvation. అయితే ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చూస్తున్నాము రక్షణ అనే శిరస్త్రం. In 1 Thessalonians chapter 5 also we read it is a hope of salvation. మొదటిసలనిక 5వ అధ్యాయంలో కూడా నిరీక్షణతో కూడిన శిరస్త్రం అని బోధిస్తుంది. Our mind must always be filled with the hope of the coming of the Lord. మన మనసుని ఎల్లప్పుడూ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ చేత నింపబడవలెను. When we have that hope we can go through these fiery trials. ఎప్పుడైతే ఆ నిరీక్షణ మన కలుగుతుందో అప్పుడే మనం అగ్ని వంటి శోధనలో సులభంగా వెళ్ళగలుగుతాం. And we read about Goliath. He was a mighty man. గొలియాతును గురించి మనం చదివినప్పుడు ఆయన ఒక బలిష్టమైన వాడు. He was so strong. ఎంతో బలవంతుడు. He had such a big spear. అతనిలో గొప్ప పెద్ద ఖడ్గం ఉంటున్నది. And he had one person to carry a big buckler. అయితే ఒక వ్యక్తి ఆయన ఒక డాల్ పట్టుకోవడం వలన. He didn't have a shield but he had a big buckler. You know the shield is normally carried by the soldier himself. అయితే ఆ యొక్క డాల్ అనేది తన సైనికుడే పట్టుకునే వాళ్ళను. బట్ ద బక్లర్ ఇస్ సంథింగ్ లైక్ ఎ షీల్డ్ బట్ వెరీ బిగ్ బట్ ఇట్స్ క్యారీడ్ బై ద అనదర్ పర్సన్ అనదర్ సోల్జర్ స్టాండ్స్ బిఫోర్ హిమ్. కేడం అనేది అది ఒక మనిషిని పట్టుకుంటే సాధ్యం కాదు. అందుకొరకే కొంతమంది అది కేడం పట్టుకోవాలి. అండ్ బట్ హియర్ వన్ థింగ్ హీ ఫర్గెట్ టు డూ. అయితే ఇక్కడ గొలియాతు ఒక విషయం మర్చిపోయాడు. He did not cover his forehead properly. ఆయన ఒక శిరస్సును సరైన విధంగా కప్పుకోలేదు. He covered his whole body except his forehead. తన ఒక నొసలు తప్ప సమస్తమును కప్పుకొనినాడు. Therefore, and David saw that weak point. అయితే దావీదు అతనిలో ఉన్న బలహీనమును గుర్తుపట్టగలిగాడు. So he just took one stone and sling that stone upon his forehead. అందుకొరకే ఒకే ఒక రాయి తీసి ఆ నొసటి మీద కొట్టాడు. That's what happens to us also. ఇదే కార్యములు మన జీవితంలో సంభవిస్తున్నవి. We have all the other garments but we are not covering our forehead. మనకు అన్ని విధములైన వస్త్రములు ఉన్నవి కానీ మన యొక్క తలను నొసలు మనం కప్పుకోలేకపోతున్నాం. What should fill our forehead of mind? అయ్యొక్క మనసును కప్పుకోవడం దేని చూపిస్తున్నది? The coming of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ చూపిస్తున్నది. Hope of the coming of the Lord. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ యొక్క నిరీక్షణ బోధిస్తున్నది. First chapter verse 13 says that our mind must be filled with the hope of the coming of the Lord. మొదటి పేతురు 13వ వాక్యంలో చెప్పబడుచున్నది ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడ గురించిన నిరీక్షణ చేత మనం నింపబడవాలని చెప్తున్నాడు. Then we can go through this fiery trial. అప్పుడే గాని ఈ అగ్నివంటి శోధనలో నువ్వు సులభంగా వెళ్ళగలుగుతున్నావు. And we will be made ready for the coming of the Lord. అప్పుడే మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రాకడకు సిద్ధపడగలుగుతున్నాం. I will just go fast because I got a few things. నా కొన్ని కార్యములు ఉన్నవి నేను అతి త్వరగా వెళ్ళుచున్నాను. Next we read about garments. ఇప్పుడు తర్వాత వస్త్రం గురించి చదువుతున్నాం. Garment speaks about so many experiences. వస్త్రములు అనేటివి అనేక అనుభవములు బోధిస్తున్నది. The word of God speaks about garment of salvation.
దేవుని యొక్క వాక్యం అనేది రక్షణ అనే వస్త్రమును చెప్పుచున్నది. Garment of salvation is given to us when we obey the truth of right, truth of God. దేవుని యొక్క సత్యమును మనం ఎప్పుడైతే లోబడి ఉన్నామో అప్పుడే రక్షణ అనే వస్త్రము దేవుడు మనకు అనుగ్రహించున్నాడు. ఎవ్రీ ట్రూత్ వెన్ వి ఒబే గాడ్ గివ్స్ us the garment of salvation. ఒక్కొక్క సత్యమును మనం లోబడినప్పుడు దేవుడు మనకు ఒక్కొక్క విధమైన వస్త్రములను అనుగ్రహిస్తున్నాడు. Which is the truth that you have not obeyed? ఏ సత్యమునకైతే నువ్వు లోబడడం లేదో. This morning decide to obey that truth of God. ఈ ఉదయ కాలమున this morning decide to obey the truth of God. ఈదే కాలమున ప్రతి వారు కూడా ఈ సత్యమునకు లోబడటగాను ఆశపడవలెను. Praise be to God. దేవునామ స్తోత్రములు. Through the truth we can overcome this fiery trial. ఈ సత్యమును జీవించడం ద్వారానే మనం ఈ అగ్ని వంటి శోధనలు జయించగలుగుతున్నాం. If we don't have the truth you will be burnt in that fire. సోదరా సోదరి, నీ జీవితంలో సత్యం అనేది లేనట్లయితే అగ్ని చేత శ్రమలనే అగ్ని చేత నువ్వు కాల్చబడుచున్నావు. I'm not giving you the verses. ఇప్పుడు నేను వాక్యం ఇవ్వడం లేదు. Next we see the next aspect was is their hair was also tried by the fire. ఈ యొక్క వెంట్రుకలనేటివి కూడా అగ్ని చేత పరీక్షింపబడవలను. ఈవెన్ ద హెయిర్ మస్ట్ బి ట్రైడ్. నీ యొక్క వెంట్రుకలు సైతం కూడా అది పరీక్షింపబడవలను. వాట్ ఇస్ హెయిర్ షో స్పిరిచువల్లీ? ఆత్మీయముగా ఈ వెంట్రుకలు దేని చూపిస్తున్నది? ఎనీ ఆఫ్ ద బ్రదర్స్, సోదరులు చెప్పండి. బికాజ్ ఐ డోంట్ ఆస్క్ ద సిస్టర్స్ బికాజ్ దే నో వాట్ ఇస్ ఇట్. సోదరుని అడగడం లేదు, సోదరుని అడగడం లేదు, ఎందుకంటే ఎవరు చెప్పడం లేదు. సో దే నో, దెర్ఫోర్ ఐ యామ్ నాట్ ఆస్కింగ్ ద సిస్టర్స్, ఐ యామ్ ఆస్కింగ్ ద బ్రదర్స్. అందుకొరకే నేను సోదరులను అడుగుచున్నాను. వాట్ డస్ హెయిర్ షో స్పిరిచువల్లీ? వెంట్రుకలు అనగా ఆత్మీయంగా అర్థం ఏమిటి? సతీష్ హే, యు డోంట్ నో, ఇట్స్ వెరీ కామన్. వెంట్రుకలు సాధారణమైన విషయం అది. ఓ, సపోజ్ షో హే స్పీక్స్ అబౌట్ కాన్సిక్రేషన్. వెంట్రుకలు అనేది ప్రతిష్టను బోధిస్తున్నది. ఈవెన్ అవర్ కాన్సిక్రేషన్ విల్ గో త్రూ ద ఫైర్. మన యొక్క ప్రతిష్ట కూడా పరీక్షింపబడుతుంది, అగ్నిలో పరీక్షింపబడుతుంది. Our consecration will help us to overcome that fire. మన యొక్క ప్రతిష్ట అనేది ఆ శ్రమలను జయజీతంగా మార్చుతుంది. When we read about Daniel and his friends, they were very consecrated. దానియేలు తన యొక్క స్నేహితులు వారు అత్యధికమైన ప్రతిష్టలో వారు జీవిస్తున్నారు. Daniel first chapter when you read in verses 8 and 12 you see how they were consecrated. దానియేల గ్రంథం మొదటి అధ్యాయము 8వ వాక్యము 15వ వాక్యము చదివినట్లయితే వారు ఎటువంటి ప్రతిష్టలు వెలుచున్నారు చదవగలుగుతున్నాం. They made a determination not to defile themselves with the wine and the meat from the king's palace. Raja bhavanamulo rajanagaramulo unchina ayoka bhojanam cheta paanam cheta tammunu tam pavitra pachukona kudadani nirnayam chesaru. Oh, they don't want that food at all. ఆయొక్క భోజనం అవసరం లేదని చెప్తున్నారు. They preserved their lives. వారి జీవితములను కాపాడుకోగలిగినారు. Babylon could not capture them. Babylon could not capture their lives. వారి జీవితములు అక్కడ పట్టబడలేదు. Even the world cannot capture them. లోకమైనను సరే వారిని పట్టుకోలేకపోయింది. Babylon cannot capture them. Babylon cannot capture them. They were in Babylon. Babylon దేశం అనేది వారిని పట్టుకోలేకపోయింది. How many of us are captured by Babylon? బబులోన్ దేశం చేత ఎంత మంది పట్టబడినారు? ఎనీబడీ క్యాప్చర్డ్ బై బాబిలోన్? బబులోన్ చేత, బబులోన్ దేశం చేత ఎవరైనా ఇక్కడ పట్టబడినారా? ఫ్యాషన్స్ ఆఫ్ బాబిలోన్, ఫ్యాషన్స్ ఆఫ్ బాబిలోన్. బబులోన్ అనగా ఈ లోకములో ఉన్న ప్రతి విధమైన నాగరికతతో కూడిన జీవితం. The things of the pleasures of Babylon. ఆ యొక్క బబులోన్ దేశంలోన పలు విధమైన అలవాట్లు, సౌందర్యం. And all the good things, the great things in Babylon. ఆ విధంగానే బబులోను ఉన్న అనేక గొప్ప కార్యములు. None of these things could capture them. ఇవన్నీ కూడా వారిని బంధించలేకపోయినవి. Our consecration helps us to go through that fire. మన యొక్క ప్రతిష్టనే కొన్ని పరిణామాలు అగ్నిలో నుంచి వెళ్ళవలసి ఉంటున్నది. What was the last thing that was tested? చివరి కార్యం ఏంటిది పరీక్షింపబడే కార్యము? Their bodies. మన యొక్క శరీరం కూడా. Even our bodies must be tested. మన యొక్క శరీరం కూడా పరీక్షింపబడవలను. And how can we overcome in that trial? ఆ పరీక్షలను ఎలాగు జయించగలవు? That's why St. Paul says in Romans 12:1, I beseech you by the mercies of God, surrender yourself, offer your body as a living sacrifice, holy unto God. రోమీయుల రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనంలో మనం చదువుతుంటున్నాము, ఏది ఉత్తమమైనదో, ఏది
మన్యమైనదో అది దేవ చిత్త ప్రకారము నీవు అప్పగించుకోవాలని చెప్తున్నాడు. యు మస్ట్ సరెండర్ యువర్ బాడీస్ యాస్ ఎ లివింగ్ సాక్రిఫైస్. నీ యొక్క శరీరం అనేది సజీవ యాగంగా దేవుని చిత్తమునకు అప్పగించుకోమని చెప్తున్నాడు. యువర్ బాడీ ఇస్ డూయింగ్ గాడ్స్ విల్. దిస్ ఫైర్ కెనాట్ కమ్ అండ్ హార్మ్ అవర్ బాడీ. నీ యొక్క శరీరం అనేది దేవునికి చిత్త ప్రకారం అప్పగించుకుంటున్నావో అప్పుడు అగ్ని అనేది దీనికి ఏ హాని కలగజేయనేరదు. ప్రైజ్ బీ టు గాడ్. దేవునామ స్తోత్రం. సో ఆల్ దీస్ ఆర్ ట్రయల్స్ ఆర్ ద మౌంటైన్స్ వి హావ్ టు ఫేస్. ఈ పరీక్షలన్నీ కూడా ఆ పర్వతం గురించి బోధిస్తున్నాయి. బట్ వెన్ వి గో త్రూ దిస్ మౌంటైన్ వి కెన్ సీ జెరూసలేం వెరీ క్లోజ్ టు us. ఈ యొక్క పర్వతంలో యొక్క అనుభవంలో వెళ్ళుచున్నప్పుడు ఆ యొక్క యెరూషలేం పట్టణం అనేది నువ్వు తేటగా చూడగలుగుచున్నావు. As time doesn't permit, I will just try to finish with one or two points. నేను సమయము అనుమతించడంలే గనుక రెండు మూడు అంశాలు చెప్పి ముగిస్తాను. When we come to Revelation chapter 21 again, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం మనం తిరిగి వచ్చేదము. There we read that this new Jerusalem is called a great city. ఈ యొక్క నూతన యెరూషలేం పట్టణం అనేది ఒక గొప్ప పట్టణం అని పిలబడుచున్నది. వాట్ మేక్స్ దిస్ సిటీ ఎ గ్రేట్ సిటీ? ఈ పట్టణం అనేది గొప్ప పట్టణంగా ఎందుకు పిలబడుచున్నది? వాట్ మేక్స్ యు గ్రేట్? నిన్ను ఏది గొప్పగా మార్చుతున్నది? వాట్ మేక్స్ మీ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? దేవుని దృష్టిలో మనను ఏది గొప్పగా మార్చుతున్నది? ఇన్ సామ్స్ 99 వర్స్ 2 వి రీడ్ గాడ్ ఇస్ గ్రేట్ ఇన్ జయన్. అయితే కీర్తనలు 99వ అధ్యాయము 2వ వాక్యములో దేవుడని యెహోవా సియోనులో గొప్పవాడైనాడు. గాడ్స్ ప్రెసెన్స్ మేక్స్ us గ్రేట్. దేవుని యొక్క సన్నిధి మనల్ని గొప్పవారుగా మార్చుతుంది. యు హావ్ గాడ్స్ ప్రెసెన్స్ యు ఆర్ గ్రేట్. నీవు దేవుని యొక్క సన్నిధి కలిగి ఉన్నట్లయితే నీవే గొప్పవారవైనాడు. ఐ హావ్ గాడ్స్ ప్రెసెన్స్ ఐ యామ్ గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. నాకు దేవుని సన్నిధి ఉన్నట్లయితే దేవుని యొక్క దృష్టిలో నేనే గొప్పవాణ్ణి. When we read in Luke chapter 16, లూకా సువార్త 16వ అధ్యాయము verse 15 we read things that are considered great in the sight of men are abominable in the sight of God. పదిహేను వచనంలో మనం చదువుతున్నాము, అక్కడ మానవునికి దృష్టిలో గొప్పగా కనబడేది దేవునికి దృష్టిలో అల్పమైనది. Therefore let us have the presence of God always with us. అందుకొరకే సోదరా సోదరి ఎల్లప్పుడు దేవునికి సన్నిధి మనం కలిగి జీవించవలెను. That will make us great in the sight of God. అదే దేవునికి దృష్టిలో మనల్ని గొప్పవారుగా మార్చుతున్నది. Next we read it's called a holy city. తర్వాత మూడవది పరిశుద్ధ పట్టణం అని పిలుచున్నాడు. ఇట్స్ ఆల్సో కాల్డ్ న్యూ జెరూసలేం. అది నూతన యెరూషలేం పట్టణం అని పిలబడుచున్నది. వి విల్ కంబైన్ దిస్ హోలీనెస్ అండ్ ద న్యూనెస్ టుగెదర్. పరిశుద్ధ పట్టణము నూతన యెరూషలేం పట్టణమును కలిపి చదివినట్లయితే బోత్ హోలీనెస్ అండ్ న్యూనెస్ మస్ట్ బి ఫౌండ్ ఇన్ న్యూ జెరూసలేం. పరిశుద్ధత నూతన అనే రెండు కార్యములు అది పట్టణంలో కనబడుచున్నది. వి మస్ట్ ఆల్వేస్ ప్రిజర్వ్ అవర్ లైఫ్ యాస్ న్యూ. ఎల్లప్పుడు మన జీవితం అనేది నూతనంగా కాపాడుకొని ఉండవలెను. When we read in Galatians 4th chapter, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము in verses 25 and 26, 25వ వచనం 26వ వాక్యం చదివినప్పుడు there we see how we become old when we lose the certain experiences. మన జీవితంలో కొన్ని అనుభవములను పోగొట్టుకున్నట్లయితే ఏమి సంభవిస్తుంది? Here it reads, we read about Hagar and Ishmael. Ishmael gurinchi Hagai gurinchi man chestunnamu. They are called the old Jerusalem. వారు పాత నిబంధన కాలమున్న యెరూషలేము బోధిస్తున్నది. బట్ హూ ఇస్ ద న్యూ జెరూసలేం? నూతన యెరూషలేం దేని బోధిస్తున్నది? దట్ ఇస్ సారా అండ్ ఐజాక్. సారా ఇస్సాకును బోధిస్తున్నది. వి నీడ్ ద ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ సారా అండ్ ఐజాక్. మన జీవితంలో సారా యొక్క ఇస్సాక్ యొక్క అనుభవం ఉండవలెను. వి మస్ట్ గివ్ అప్ ద ఓల్డ్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్ హేగా అండ్ ఇష్మాయేల్. మనకు పాతగా ఉన్న అనుభవములు హాగరు ఇష్మాయేల్ యొక్క అనుభవం తీసివేయవలెను. ఐ థింక్ దిస్ మార్నింగ్ ఐ విల్ నాట్ టచ్ ఆన్ దట్ పాయింట్. యుదకాలం నది ముట్టడం లేదు. సో వి మస్ట్ ఆల్వేస్ బి ఫౌండ్ న్యూ. మనం ఎల్లప్పుడూ నూతనంగా ఉండవలెను. ఐజాక్ వాస్ ద సన్ ఆఫ్ ప్రామిస్. ఇస్సాకు వాగ్దాన పుత్రుడైనాడు. వి హోల్డ్ ఆన్ టు ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ వి ఆర్ న్యూ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. మనం ఎల్లప్పుడూ దేవుని యొక్క వాగ్దానములు చేతబట్టినట్లయితే మనమే నూతనపరచబడుచున్నాం. ప్రైజ్ బి టు గాడ్. దేవునామ స్తోత్రములు. అండ్ వి మస్ట్ ఆల్వేస్ ప్రెస్ ఫార్వర్డ్. దట్ మేక్స్ us న్యూ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మనం ఎల్లప్పుడూ ఆత్మీయ జీవితంలో వెనుకబడిపోవద్దు, ముందుకు కొనసాగుతూనే ఉండాలి, అప్పుడు నూతనపరచబడుచున్నాం. వెన్ వి గో బ్యాక్వర్డ్ వి బికమ్ ఓల్డ్. నువ్వు ఎప్పుడైతే వెనుకబడుచున్నావో నువ్వు తిరిగి పాతబడిపోతున్నావు. When we turn back and look we become old. నువ్వు ఎప్పుడైతే వెనక తిరిగి చూస్తున్నావో అప్పుడు నువ్వు పాతబడిపోతున్నావు. There is one person who turned back and looked. Who is that? ఎవరు వెనక తిరిగి చూచినారు?
Everybody saying something. Lot's wife, Lot's wife. లోతు భార్య వెనక తిరిగి చూచినది. She did not go back to Sodom. ఆమె సొదొమ దగ్గ వెళ్ళలేదు. She did not go and enjoy the things of Sodom. సొదొమలో ఉన్న ఆ కార్యములను అనుభవించలేదు. She just turned back. వట్టినే వెనక తిరిగి చూచినది. Oh, if you are turning back, you have become old. నీ ఆత్మ జీవితంలో నువ్వు వెనకకు తిరిగి చూచినట్లయితే చాలు, నువ్వు పాతబడిపోతావు. God has given you a calling. If you turn back, you have become old. నువ్వు దేవునికి పిలుపునకు నీ పిలిచిన పిలుపునకు నువ్వు వెనక తిరిగి చూస్తే నువ్వు పాతబడిపోతున్నావు. If you go back to the things that you have forsaken at one time, you have become old. నువ్వు విడిచిపెట్టిన కార్యముల యొద్దకు తిరిగి వెళ్ళినట్లయితే నువ్వు పాతబడిపోతున్నావు. Let us go forward, press forward. ఎల్లప్పుడు కూడా నువ్వు ముందుకు కొనసాగిపోతూనే ఉండవలెను. Then we can preserve our holiness. అప్పుడే మన పరిశుద్ధ జీవితం కాపాడగలుగుతున్నాం. We can preserve our newness. మన నూతన జీవితం కాపాడగలుగుతున్నాం. I will say one more point. ఇంకో కార్యం చెప్తున్నాను. It has got the glory of God. ఆ యొక్క పట్టణములో మహిమ ఉంటున్నది. In 1 Thessalonians chapter 2 verse 12. మొదటి తెస్సలోనికా 2వ అధ్యాయం 12వ వాక్యం చదువుతున్నాను. We are called for the for his kingdom and glory. అక్కడ దేవుని యొక్క రాజ్యమును మహిమను చూస్తున్నాం. We must enter into new Jerusalem. నూతన యెరూషలేము పట్టణములో ప్రవేశించవలెను. And we must also inherit the glory found there. అక్కడ దేవుని యొక్క మహిమను చూడగలుగుతున్నాం. హౌ డస్ దిస్ గ్లోరీ కమ్ ఇంటు us? ఈ మహిమ మన జీవితంలో ఎలా వచ్చింది? అకార్డింగ్ టు జాన్ 17:22 త్రూ ది అనాయింటింగ్ దిస్ గ్లోరీ కమ్స్ ఇంటు us. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వాక్య ప్రకారంగా పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా మన యొద్దకు వస్తున్నది. నెక్స్ట్ వి సీ ఇన్ 2 కొరింథియన్స్ 4:4 ద గాస్పెల్ బ్రింగ్స్ గ్లోరీ ఇంటు us. రెండవది 2వ కొరింథీ 4వ అధ్యాయం 4వ వచన ప్రకారంగా దేవుని యొక్క సువార్త అనేది మనకు మహిమ తీసుకొని వస్తుంది. ఇన్ 2 కొరింథియన్స్ 3:8 2వ కొరింథీ 3వ అధ్యాయం 18వ వాక్యము దిస్ న్యూ టెస్టమెంట్ మినిస్ట్రీ బ్రింగ్స్ గ్లోరీ టు us. 8వ వచనం చూసినప్పుడు నూతన నిబంధన కాలమున్న సేవ దేవుని యొక్క మహిమను తీసుకొని వస్తుంది. Yes, the new testament ministry is very important to take us to the very glory of God. నూతన నిబంధన కాలమున్న సేవ అనేది దేవుని యొక్క అదే మహిమకు పోల్చి మార్చుచున్నది. That's why God separates the servants of God. అందుకొరకే దేవుని యొక్క సేవకులను దేవుడు ప్రత్యేకపరిచినాడు. They see God separates them from their father, mother, brother, sister, wife, children, yea, their own life also. అందుకొరకే తల్లిదండ్రుల యొద్ద నుంచి అన్నదమ్ముల యొద్ద నుంచి అక్క చెల్లెల యొద్ద తమ భార్య యొద్ద నుంచి వారిని ప్రత్యేకపరిచి తన నిమిత్తమే వేర్పరచుకొని తమ ప్రాణము కూడా వారు ద్వేషించు వారుగా మార్చున్నారు. Dear parents, if there is anyone in your family serving God, you must understand they have been separated from your family to do this glorious ministry. ప్రియమైన తల్లిదండ్రులారా, మీ యొక్క ఇంట్లో నుంచి ఎవరైనా ఒకరు సేవకు దేవుడు ఏర్పరచుకున్నట్లయితే వారు వారిని దేవుడు సంపూర్ణంగా మీ ఇంట్లో నుంచి ప్రత్యేకపరిచిన వారని మర్చిపోవద్దు. యు మస్ట్ నాట్ టేక్ అవే దట్ కాన్సిక్రేషన్ ఫ్రమ్ దేర్ లైఫ్. వారి యొక్క జీవితం నుంచి మీరు ఆ ప్రతిష్టను ఎన్నడు తీసివేయకూడదు. యు మస్ట్ నాట్ గో ఆన్ గోయింగ్ అండ్ ట్రబ్లింగ్ దెం అండ్ టెల్లింగ్ దెం యువర్ ప్రాబ్లమ్స్. అయితే పదే పదే మీ సమస్యలంటివి వారికి చెప్పి వారిని కలవరపరచకూడదు. యు మస్ట్ నాట్ ఆల్వేస్ బి ఇన్వైటింగ్ దెం టు యువర్ హౌసెస్. మీ ఇళ్ళలోనికి సేవకొచ్చిన తర్వాత తిరిగి మీ ఇళ్ళలోనికి పదే పదే పిలవకూడదు. ఇఫ్ యు డు దట్ దే విల్ నాట్ బి ఏబుల్ టు డు దిస్ గ్లోరియస్ మినిస్ట్రీ. మీరు అలాగు చేసినట్లయితే వారి మహిమగల సేవను చేయలేకపోతున్నారు. సర్వెంట్స్ ఆఫ్ గాడ్ మస్ట్ ప్రిజర్వ్ దేర్ consecration in order to do this glorious ministry. ee mahimagala seva cheyata gaanu devunaka sevakulu tama pratishthanu kaapaadukonavalenu. Praise be to God. Devanaama stotramulu. And one more thing that brings the glory of God is the sufferings that we go through. Ingo kaaryamu devunaka mahima anedi దే మనం శ్రమలలో నుంచి వెళ్ళుట చూపిస్తుంది. Romans 8:17 we read that if we suffer with him we shall be glorified together with him. రోమీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వాక్యంలో మనం చదివినట్లయితే మనం ఆయనతో కూడా శ్రమపడినట్లయితే ఆయనతో మహిమను పొందుతున్నాము. Praise be to God. దేవునామ స్తోత్రం. We read that the light of this city was very precious like jasper. ఈ యొక్క పట్టణం యొక్క అనుభవం అనేది అది the light jasper సూర్యకాంతం వలె అది ప్రకాశించినది. Oh, when we read just now that the light of that city is most precious even like a jasper stone. ఆయొక్క పట్టణం యొక్క తేజస్సు అనేది సూర్యకాంతి వలె ప్రకాశించును. What does jasper stone show? ఆయొక్క సూర్యప్రకాశంతో కూడిన రాయి దేని చూపిస్తుంది? When we look at the breastplate of the high priest, ఆ యాజకుని యొక్క ఆయొక్క రొమ్ములో ఉన్న పతకమును మనం చూసినప్పుడు there were 4 rows of
precious stones. నాలుగు విధములే నాలుగు వరుసలో ఉంచిన విలువైన రత్నములు ఉంచినవి. Each row had 3 stones. ఒక్కొక్క వరుసలో మూడు మూడు రాళ్ళు ఉంచినవి. In the last row, the fourth row, on the third stone we see is jasper. నాలుగో వరుసలో మూడో రాయే ఈ సూర్యకాంత రాయి ఉంచినది. And this jasper belongs to the tribe of Naphtali. ఈ యొక్క సూర్యకాంతం రాయి అనేది నెఫ్తాలి అనే ఒక వంశంకు చెందినది. The name of Naphtali was graven on this jasper stone. నెఫ్తాలి అనే ఒక గోత్రం అనేది అది చెక్కబడినది లేకుంటే చెక్కబడిన ఒక అనుభవం బోధిస్తుంది. What does Naphtali show? నెఫ్తాలి దేని చూపిస్తుంది? Wrestling. అది పోరాడడం. It's a wrestling. Christian life is a wrestling life. క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటంతో కూడిన జీవితమైనది. We are told to wrestle against sin. మనం పాపంతో ఎల్లప్పుడు పోరాడవలెను. Wrestle against world. లోకంతో మనం ఎల్లప్పుడు పోరాడవలెను. Wrestle against the devil. సాతానుతో మనం ఎల్లప్పుడు పోరాడవలెను. Wrestle against the flesh. మాంసంతో ఎల్లప్పుడు పోరాడవలెను. That's why in Genesis 38 we read Naphtali means wrestling. అందుకొరకు ఆదికాండము ఆ యొక్క 38వ అధ్యాయంలో verse 8 ఎనిమిదవచనం చూస్తున్నాము. That says Naphtali means wrestling. నఫ్తాలి అని చెప్పినప్పుడు అది పోరాడము. We have got a wrestling. We have got a fight to do in our spiritual life. మన ఆత్మీయ జీవితములో పోరాటం అనేది ఉన్నది. అది నువ్వు పోరాడుతూనే ఉండవలను. But the captain of our host is going before. అయితే సైన్యములకు అధిపతి యెహోవా మన ముందు వెళ్ళుచునే ఉన్నాడు. And he is also fighting the battle for us. ఆయన మన యొక్క యుద్ధములను చేయుచునే ఉన్నాడు. And as we go on fighting this battle, what happens? ఈ యుద్ధములు దేవుడు చేస్తున్నప్పుడు ఏం సంభవిస్తుంది? We become clear like crystal, the word of God says. అప్పుడే మనం స్వచ్ఛమైన స్ఫటికం వలె మార్చబడుచున్నాం. That means there is no blemish at all. అక్కడ ఎటువంటి విధమైన ఆ యొక్క నిందల Of course, we have a battle. We have a battle. మనకు యుద్ధములు ఉన్నవి. But that battle will produce this clearness. అయితే ఈ యుద్ధములన్నీ కూడా మన జీవితంలో స్వచ్ఛమైన స్ఫటికంగా మార్చుంటున్నది. Therefore, don't be afraid, don't be troubled because you are going through a battle. నీ యుద్ధములలో అనేక పోరాటంలో వెలుచినప్పుడు నువ్వు కలవరపడవద్దు, తొందరపడవద్దు. God is taking you through that battle in order to make you clear like crystal. ఆ దేవుడే ఆ యుద్ధములన్నీ భారం తీసుకొని నీకు స్వచ్ఛమైన స్ఫటికంగా నిన్ను మార్చున్నాడు. So that we may be found in New Jerusalem. దాని ద్వారా మనం నూతన యెరూషలేము పట్టణంలో కనబడుచున్నాం. So that we may become the city of God. అప్పుడే దేవునిగా పట్టణంగా మార్చబడుచున్నాం. So that we may shine in eternity. నిత్యత్వములో మనం ప్రకాశించున్నాము. So that the glory of God may proceed from us and enter into new heaven and new earth. ఆ యొక్క మహిమ అనేది దేవుని యొక్క మహిమ అనేది మన ద్వారా బయలుదేరి ఆ నూతన ఆకాశం నూతన భూమికి వెళ్ళుచున్నది. That's why God is taking us through all these experiences. అందుకొరకే సోదర సోదరి దేవుడు నిన్ను అనేక మార్గములలో తీసుకొని వెళ్ళుచున్నాడు. Throughout these days of the convention, God has been speaking to us how we should press forward. అందుకొరకే నాలుగు దినములు కన్వెన్షన్ దినములలో దేవుడు నిన్ను ఎలాగ ముందు కొనసాగవాలనేది నీతో మాట్లాడుతూనే ఉన్నాడు. Let us preserve every word that we have heard in this convention. ee convention lo vinna prati maatanu jagrataga bhadra pachukonavalanu. Let us press forward unto victory. జయమునకు జయం పొందుటగాను ముందు కొనసాగిపోవాలి. Jesus overcame and we shall also overcome. యేసు ప్రభు జయించి జయశాలిగా వెళ్ళాడు గనుక మనం కూడా జయించాలి. Shall we all surrender our lives to the Lord? దాని నిమిత్తమే మన జీవితం సమర్పించుకుందాం. Let us all be on our knees. అందరూ మోకరించండి. Let us close our eyes. కళ్ళు మూసుకోండి. And look at that new Jerusalem. ఆ నూతన శపథం చూడండి. That new Jerusalem is for you. ఆ నూతన శపథం నీ నిమిత్తమే సిద్ధపరచబడింది. Zion is for you. సియోన్ నీ నిమిత్తమే సిద్ధపరచబడింది. God is preparing that city. ఆ పట్టణం దేవుడు నీ కొరకు సిద్ధపరుస్తున్నాడు. God is building up Zion. దేవుడు ఆ సియోనులో నివసిస్తున్నాడు. Once the work is complete, he will appear in his glory. ఆ యొక్క మహిమ నిమిత్తమే నిన్ను దేవుడు సిద్ధపరుస్తున్నాడు. Once the work is finished in you and me, the Lord will appear in his glory. దేవుడు నీలోను నాలోను ఆ కార్యమును పూర్తి చేసిన తర్వాత ఆయన మహిమలో ప్రత్యక్షమగును. Oh, surrender your life so that the Lord may work in you. దేవుడు నీలో నాలో క్రియ చేయనట్లుగా ఈ ఉదయకాలం మనం సమర్పించుకుందాము. Let us all be ready for the coming of the Lord. మనమందరం కూడా ప్రభు యొక్క రాకడ సిద్ధపడదాము. The Lord is coming to take up Zion and New Jerusalem. నూతన యెరూషలేము పట్టణంలో ఉన్న సియోను యెరూషలేము తీసుకొని వెళ్ళటగాను ప్రభు త్వరగా రాబోతున్నాడు. Very soon he is going to appear in the mid air. ఆయన మధ్యాకాశంలో త్వరగా రాబోతున్నాడు. We are all going to meet him in the mid air. మనమందరం కూడా ఆయన మధ్యాకాశంలో కలుసుకుందాము. In a moment, in a twinkling of an eye. Baba
మాటలోను ఒక నిమిషములోనే we shall be transformed and caught up మనము రూపాంతరం పొందబడుచున్నాము but if we die before that మనము దానికి ముందుగా then god will resurrect our bodies and give us a new body hallelujah దేవుడు మనక శరీరములను మార్చి రూపాంతరపరిచి ఆయన జీవించే శక్తిని ఇస్తున్నాడు jesus will bring our souls from heaven and unite with that glorious body దేవుడు పరలోకం నుంచి మహిమను పంపి మన శరీరమును ఏకంగా మార్చునాడు that is called a glorious resurrection అందుకొరకే మహిమగల పునరుత్థానం అని చెప్పబడుచున్నది whether it be transformation or resurrection we are going to meet jesus మన పునరుత్థానం పొందినప్పటికీ రూపాంతరపరచబడినప్పటికీ మనం యేసుతో ఉండుచున్నాము oh let us surrender ourselves to the lord right now అందుకొరకే మన జీవితమును ఉదయకాలం సమర్పించుకుందాము oh let us receive the anointing once again మరొకసారి అభిషేకం పొందదము let the power of god come upon us దేవునికి శక్తి మన మీద దిగనివ్వండి let the power of god transform us దేవునికి శక్తి మన రూపాంతరపరచనివ్వండి hallelujah 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 Jerusalem ahanudana Jerusalem pendi koraku sidapadina maduvali paramunum mali maatu digi vanchuchu nutana Jerusalem ahanudana Jerusalem dadada mere surya kantam vali mahima to prakashinchuchu dadada mere ruchu for new jerusalem nutana jerusalem pattam koraku nenu ninnu pilichunnanu I have called you for zion sion koraku ninnu pilichunnanu and I know the path you are going through nu velluchuna margamu nenu erigi unnanu but in every path my presence is with you nee prathi margamulo naa sannidhi neeku thoduga untunnadi I am going before you as a captain of salvation neeku rakshana sainikuniga senadhipathiga nee mundu velluchunnanu therefore fear not No bayapadavaddu fear not No bayapadavaddu press forward saith the lord No mundu konasagumani nee devudane yehova selivistunadu hallelujah 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 amen amen మహిమతో ధ్వనించు నగరం
Amen. Hallelujah. Yes, the Lord is with us. Hallelujah. Nijamgane mana devudu manato unnadu. The presence of God is going before us. Devunaga sannidhi mana munduga velluchunnadi. We need not fear the enemy. Manam shatru gurinchi bayapadavaddu. We can go forward boldly. Dhairyamga munduku konasagudi. Hallelujah. 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 Let us all praise God with a grateful heart because God has promised to go before us. Devudu manaku munduga velluchunadu ganaka krutagnata hrudayam galavaramai manam chethalatti stotram chedamo. Hallelujah. சர்வாதிகாரத்தோடு கூட சகல மகிமோடு கூட எங்கள் மத்தியில் இறங்கி வந்து கூட்டத்தின் ஒவ்வொரு அம்சத்தையும் ஆவிக்களாக்கி மாற்றி தந்ததுக்காய் ஸ்தோத்திரமையா. எங்கள் பாட்டுகள் மூலமாக எங்களுக்கு தந்த ஆசீர்வாதங்களுக்காய் ஸ்தோத்திரம். ஆவிய நிறைவு பகுதிகளில் அங்கத்தில் பொருட்படுத்தி பரிசுத்தாவியார் எங்களோடு பேசினீர், எங்களை தைரியப்படுத்தினீர்காய் ஸ்தோத்திரமையா. நந்தார்மையான சாட்சிகளுக்காய் ஸ்தோத்திரமையா. கதாவது என்னுடைய ஜீவத்தில் செய்த மேன்மையான கிரியர்களுக்காய் ஸ்தோத்திரம். இன்றைக்கு எங்க தாவே சியோல இருந்து நீர் எங்களுக்கு அனுப்பி தந்த உணர்வான மேன்மையான தூதுக்காய் ஸ்தோத்திரமையா. எங்க தாவே பரிசுமும் புதிய சிலையமாகியப்பட்டது மேலாக நாங்கள் ஏற வேண்டும். அந்த இடத்தில் ஏறு வேண்டுமானால் எவ்விதமான பாதையின் வழியாக செல்ல வேண்டும் என்பதை நீர் எங்களை வெளிப்படுத்தி தந்தீர்களுக்காய் ஸ்தோத்திரமையா. அந்த பாதைக்கு தாவே அந்த மலையின் மேலே ஏறுவதற்காக நாங்கள் எங்களுடைய ஜீவியத்தை வேறுபடுத்தி கொண்டு ஜீவிக்க வேண்டியது அவசியம். எங்களுடைய ஜீவத்தில் ஜப ஜீவத்தை காத்துக்கொள்ள வேண்டியது அவசியம் என்றும் ஜப ஜீவம் ஸ்தோத்திரமும் எங்களுடைய ஜீவத்தில் இருக்க வேண்டும் என்று சொன்னீர்கள் தாவே. அது மட்டுமல்ல பலவமான சோதனை ஆகிய மலையின் வழியாக நாங்கள் கடன் செல்ல வேண்டும். விதமான மலையின் வழியாக இந்த விதமான பாதையின் வழியாக சென்றாலே அந்த புதிய சிலையமாகிய பட்டணத்துக்குள்ளே நாங்கள் போக முடியும் என்பதை வெளிப்படுத்தி தந்தீர்களுக்காய் ஸ்தோத்திரமையா. இந்த பாதையில் கடன் செல்லும் போது எங்களுடைய ஜீவத்தில் ஒரு லாபமான சோதனையிலும் நாங்கள் ஜெயம் எடுக்கிறதுக்காக உதவி செய்மையா. எங்களுடைய அபிஷேகத்தினால கதாவே அந்த இந்த அக்னி ஆகிய பரிசுகளின் மூடாக கடன் செல்லும் போது இந்த பரிசுத்தாவின் அக்னியானது அந்த அக்னியில் ஆவித்தையும் அவித்து போடும். ஆகையினால் அபிஷேகத்தினால் நிறைந்து நாங்கள் செல்ல நீர் எங்களுக்கு உதவி செய்ய வேண்டும் என்றாடுமையா. நம்பிக்கையுள்ளவர்களாய் காணப்படட்டும் ஆண்டவரே. உள்ளான பரிசுத்த முடிவுகளாக நீங்கள் காணப்பட வேண்டிய அவசியம் என்று வெளிப்படுத்தினேன். எங்களுடைய ஜீவத்தில் தந்திருக்கான ஆவிக்கிற வஸ்திரங்களில் ஆவிச்சியும் நாங்கள் காத்துக்கொள்ளக்கூடிய எங்களை மாற்றிக்கொள்ள வேண்டும் என்று அடுகுமையா. விதமான எங்களுக்கடன் சென்று தாவே அந்த புதிய சிலையமாகிய பட்டணத்துக்குள்ளே பிரவேசிக்க வேண்டும் என்று சொன்னீர். ஆகியனாளுக்கு தாவே புதிய சிலையாகிய பட்டணத்துக்குள்ளே நாங்கள் பிரவேசிக்கிறதுக்கேத்தான தகுதியில் இந்த நாளில் நீங்கள் தந்து எப்படியானது நாங்கள் சுதந்திரத்துக்குள்ளதா எங்கள் உதவி செய்மையா. அது பரிசுத்த பட்டணமாக இருக்கிறதுன்னு அது மகிமை நிறைந்த பட்டணமாக இருக்குதுன்னு சொன்னேன். ஆகையினால் அந்த மகிமை நிறைந்த பட்டணத்துக்குள்ளே நாங்கள் பிரவேசிக்கிறதுக்கு எங்களுடைய ஜீவத்தில் எவ்விதமான காரியங்கள் எல்லாவற்றையும் கடைபிடிக்க வேண்டுமோ அவைகள் எல்லாவற்றையும் இப்படி திருவசனத்து மூலமாக எவ்வளவுப்படுத்தி தந்தீர்களுக்கு ஸ்தோத்திரம். கேட்ட வசனத்தினுடைய ஜீவித்து நீங்கள் தாவே மகாபரிசுத்தமான அந்த மகிமை நிறைந்தான புதிய சிலைமுக்குள்ள பிரவேசிக்க யாவரும் நீர் ஆயத்தப்படுத்திக் கொள்ளும். இன்றைக்கும் கூட்டி சொன்னால் தேவனுடைய ஜனங்கள் மத்தியில் கர்த்தர் கிரியை செய்த எல்லா கிரியைகளுக்காய் ஸ்தோத்திரமையா. கவலையோடும் பாரத்தோடும் துக்கத்தோடும் வந்துள்ள எல்லாரையும் கர்த்தர் விடுவித்ததற்காய் ஸ்தோத்திரம். வியாதிஸ்தர சோமாக்குறதற்காய் ஸ்தோத்திரம். பலவமான கட்டுகளால் கட்டப்பட்டுள்ள எல்லாரையும் விடுவித்ததற்காய் ஸ்தோத்திரம். வருகை குறித்த நம்பிக்கை எங்களுடைய ஜீவத்தில் பெருக செய்ததற்காய் ஸ்தோத்திரமையா. ஸ்தோத்திரம் ஸ்தோத்திரம். வெற்றி கொண்ட ஆசீர்வாதங்களை கடைசி மற்றும் பாதுகாத்து உண்டு கூட்டங்களில் ஆசீர்வாதமாக்கி தாரும்.
ஆவி இன்றைக்கும் நீ பரிசுத்தமான கரங்கள் எடுத்து வலிமையாக எடுத்து பாவித்ததற்காக ஸ்தோத்திரமையா இன்னும் ஆசிரமமாக்கி மாற்றும் எங்களை தாழ்த்தியும் திருக்கத்தில் ஒப்பு கொடுக்கிறோம் இயேசுவின் நாமத்தில் வேண்டிறோம் பிதாவே. కృపగల ప్రభువామా నీ కన్నామన కృతజ్ఞతాస్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మీరు మమ్మలను ప్రేమించినందుకొరకే కృతజ్ఞతాస్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మంటిఘటమైన మమ్మలను ప్రేమించి ఒక మహా సియోను యెరూషలేమనే నూతన యెరూషలేం పట్టణం మా కొరకు సిద్ధపరిచినందుకై స్తోత్రం 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 ప్రభువా. ఆ యొక్క ఉన్నతమైన పట్టణంలో మేము ప్రవేశించిన కొరకు ప్రభువైన యేసుక్రీస్తును మా కొరకు అప్పగించినందుకై స్తోత్రం ప్రభువా. ఆ యొక్క అమూల్యమైన రక్తం చేత మమ్మల్ని కొనించినారు, పరిశుద్ధుల సవాసంలో తీసుకుని వచ్చినందుకే స్తోత్రం ప్రభువా. ప్రభువా, ఎత్తైన పర్వతంలోనికి వెళ్ళుటకు మాకు బోధించిన సత్యం కొరకై స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. మమ్మల్ని మేమే ప్రత్యేకపరచుకునే అనుభవం మాకు దయచేయి స్వామి. ఎల్లప్పుడూ ప్రార్థనలో నీతో ఒంటరిగా గడిపే అనుభవం దయచేయమడుచున్నాము దేవా. ప్రతి వారికి నాయన రూపాంతరం కొండకు వెళ్ళి మా జీవితములు మన స్వభావములు రూపాంతరపడటకు సహాయం చేయమడుచున్నాము స్వామి. అనుదినము స్వామి తండ్రి మా జీవితములు మీకు సమర్పించుకొని ప్రభువా మహిమతో కూడిన ఆ యొక్క పట్టణంలో ప్రవేశించగాను ఎత్తైన ఉన్నతమైన అనుభవంలో వెళ్ళటకు మాకు సాయం చేయి ప్రభువా. పైనున్న వాటినే వెతుకుటకు మాకు అనుదినం కృపదయ చేయి స్వామి. ప్రభువా, భూ సంబంధమైన వాటిని విడిచిపెట్టి పరలోక సంబంధమైన ఆ యొక్క ఉన్నతమైన సింహాసనమును వెతుకుటగాను మాకు సాయం చేయమడుచున్నాము దేవా. మాకు ఇచ్చిన వాక్కులన్నిటి కొరకై స్తోత్రం. మా ముందుగా మీరు వెళ్ళుచున్నందుకై స్తోత్రం ప్రభువా. మా యుద్ధములు మీరు జయించబోతున్నందుకై స్తోత్రం ప్రభువా. ధైర్యముగా వెళ్ళటగాను ప్రతి వారికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధ నామములో అడుచున్నాము తండ్రి. ఓ గాడ్ హెవెన్లీ ఫాదర్, వన్స్ అగైన్ వి థాంక్ యు ఫర్ ఆల్ దట్ యు హావ్ డన్ ఫర్ us ఇన్ దిస్ కన్వెన్షన్. Continue to bless us, bless the evening meetings, the youth meeting. O God, prepare a band of people, even from this city, from this state, for your soon coming. We give ourselves into your keeping hands. In Jesus' most precious name, we ask all these things. Amen. Now may the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet fellowship of the Holy Spirit rest and abide with us until Jesus returns in glory. Amen. Hallelujah. 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 God be with you all. Praise the Lord. Devudu meeku